నమస్తే, నా పేరు రమేష్ పిట్ల. ఈరోజు మనం భారతీయ శిక్షా స్మృతిలో ఉన్నటువంటి 511 సెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ప్రతి భారతీయుడు, ప్రతి పౌరుడు తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. అయితే వీటి గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. మొత్తం 511 సెక్షన్స్ ఉంటాయి, అలాగే 23 చాప్టర్స్ ఉంటాయి. మొట్టమొదటి చాప్టర్ వచ్చేసి ఇంట్రడక్షన్, పరిచయం. దాంట్లో 1 నుంచి 5 వరకు ఉంటాయి. 1 వ్యవహార నామం, పరిధి. 2 భారతదేశంలో జరుగు నేరములు. 3 భారతదేశం వెలుపల జరుగు నేరములు. 4 భారతదేశం వెలుపల జరుగు నేరములు, వాటి వివరణ. 5 ఈ చట్టం ప్రభావితం చేయని ఇతర శాసనాలు. చాప్టర్ 2 సాధారణ వివరణలు, నిర్వచనాలు. 6 ప్రతి నిర్వచనానికి ఒక మినహాయింపు ఉంటుంది. 7 అన్ని సందర్భాలకు ఒకే వివరణ సరిపోతుంది. 8 లింగభేదము. 9 ఏకవచనం, బహువచనం. 10 పురుషుడు మరియు స్త్రీ. 11 వ్యక్తి. 12 ప్రభుత్వ లేక సార్వజనీన, పబ్లిక్. 13 తొలగించబడింది. 14 ప్రభుత్వం యొక్క సేవకుడు. 15 సెక్షన్ తొలగించబడింది. 17 ప్రభుత్వం. 18 భారతదేశం. 19 న్యాయమూర్తి. 20 న్యాయస్థానము, కోర్ట్ ఆఫ్ జస్టిస్. 21 ప్రభుత్వ ఉద్యోగి, పబ్లిక్ సర్వెంట్. 22 చరాస్తి, మూవబుల్ ప్రాపర్టీ. 23 అక్రమ లాభార్జన, అక్రమంగా కోల్పోవుట. 24 కపటము లేక వంచన, డిజానెస్ట్లీ. 25 మోసపూరిత వంచన, ఫ్రాడెంట్లీ. 26 విశ్వసించ తగిన కారణము, రీజన్ టు బిలీవ్. 27 భార్య, గుమస్థ, పరిచారకుని వద్ద గల ఆస్తి గురించి భావన. 28 నకిలీ లేక దొంగ నమూన. 29 లిఖిత పత్రము. 29 ఏ ఎలక్ట్రానిక్ రికార్డ్. 30 విలువ కలిగిన పత్రము. 31 వీలునామా. 32 వ్యవహరించుట అంటే వ్యవహరించకపోవటం అని కూడా అర్థం. 33 ఒకే నేరంలో అనేక చర్యలు. 34 ఒకే లక్ష్యముతో అనేక మంది ఒకే చర్యలో పాల్గొనుట. 35 నేరపూరిత సంకల్పముతో నేరం చేయుట. 36 కొంత చర్య చేయుట, కొంత చర్య చేయకపోవట కలిసి ఒకే నేరం అవుట. 37 పరస్పర సహకారంతో నేరం చేయుట. 38 ఒకే చర్యలు అనేక నేరములు. 39 బుద్ధిపూర్వకముగా. 40 నేరము. 41 ప్రత్యేక శాసనము. 42 ప్రాంతీయ శాసనము. 43 చట్ట వ్యతిరేకము. 44 గాయము. 45 ప్రాణము. 46 మరణము. 47 జంతువు. 48 జల ప్రయాణ వాహనము, వెసల్. 49 సంవత్సరము మరియు మాసము. 50 సెక్షన్. 51 ప్రమాణము. 52 సద్భావము, గుడ్ ఫెయిత్. 52 ఏ ఆశ్రయము అంటే హార్బర్. చాప్టర్ 3 పనిష్మెంట్స్, శిక్షలు. దీంట్లో 53 నుంచి 75 వరకు సెక్షన్స్ ఉంటాయి. 53 శిక్షల్లో రకాలు. 53 ద్వీపాంతర శిక్ష గురించి భావన. 54 మరణ శిక్షను తగ్గించుట. 55 యావజ్జీవ శిక్షను తక్కువ శిక్షగా మార్చుట. 55 ఏ సంబంధిత ప్రభుత్వము. 56 తొలగించబడింది. 57 యావజ్జీవ శిక్ష, కులమానము. 58-59 తొలగించబడింది. 60 సాధారణ లేక కఠిన జైలు శిక్ష విధించటలో కోర్టు గల విశేష అధికారములు. 61-62 తొలగించబడింది. 63 జరిమానా విధించుటలో న్యాయస్థానం యొక్క విశేష అధికారాలు. 64 జరిమానా చెల్లించినచో జైలు శిక్ష విధించుట. 65 జరిమానా చెల్లించిన ఎడల ఎంత జైలు శిక్ష విధించవచ్చు. 66 జరిమానా చెల్లింపుని ఎడల ఎటువంటి జైలు శిక్ష విధించవచ్చు. 67 కేవలం జరిమానా విధించు నేరములు జైలు శిక్ష. 68 జరిమానా సొమ్ము చెల్లించితే శిక్ష రద్దు. 69 జరిమానా సొమ్ము పాక్షికంగా చెల్లించుట. 70 జరిమానా వసూలు చేయుటపై కాలపరిమితి. 71 అనేక నేరముల విషయంలో శిక్ష విధించుట. 72 నేరం అస్పష్టముగా ఉన్న సందర్భములు. 73 ఏకాంతవాస శిక్ష. 74 ఏకాంతవాస శిక్ష కొన్ని పరిమితులు. 75 నిర్దేశించిన పరిమితికి మించి శిక్ష విధించుట. చాప్టర్ 4 నేరాలు, కొన్ని మినహాయింపులు. ఇవి 76 నుంచి 106 వరకు ఉంటాయి. 76 చట్టపరంగా అధికారం కలదని భావించి చేయు చర్యల నేరములు కావు. 77 న్యాయమూర్తుల చర్యలు నేరములు కావు. 78 కోర్టు ఉత్తర్వులు అమలు చేయటం నేరం కాదు. 79 న్యాయబద్ధమే అని భావించి చేయు చర్యలు నేరములు కావు. 80 ప్రమాదవశాత్తు జరుగు సంఘటన నేరములు. 81
ఒక ప్రమాదం తప్పించుటకు మరొక ప్రమాదం అనివార్యంగా చేయుట 82. 7 సంవత్సరముల లోపు పిల్లలు చేయ నేరములు 83. 12 సంవత్సరముల లోపు పిల్లలు చేయ నేరములు 84. మానసిక అస్వస్థలు చేయు చర్యలు నేరములు కావు 85. బలవంతముగా మత్తు పదార్థములు సేవింపబడటం వలన జరుగు నేరములు 86. మత్తు పదార్థములు సేవించి నేర దృక్పథముతో నేరము చేయుట 87. అంగీకార పూర్వక చర్యలు నేరములు కావు 88. ప్రాణహాని ఉన్నప్పటికీ అంగీకారం తీసుకుని చేయు చర్యలు 89. చిన్నపిల్లలు మానసిక అస్వస్థలు సంక్షేమం కోసం చేయు చర్యలు 90. భయంతోనో అనవగాహనతోనో అంగీకారం తెలుపుట 91. అంగీకారంతో చేసిన కొన్ని చర్యలు నేరములే 92. అంగీకారం లేకపోయినా సద్భావంతో చేయు చర్యలు నేరములు కావు 93. ప్రమాదకరమైన సమాచారమును సద్భావనతో తెలియజేయుట 94. ఒక వ్యక్తిని భయపెట్టి అతని చేత నేరం చేయించుట 95. చిన్న చిన్న జగడములు నేరములు కావు 96. ఆత్మరక్షణ చర్యలు నేరములు కావు 97. ఆత్మరక్షణ హక్కు ప్రాణములకి కాక ఆస్తులకు కూడా అన్వయిస్తుంది 98. ఉన్మాదుల చర్యల నుండి ఆత్మరక్షణ 99. ఆత్మరక్షణ హక్కు వర్తించినటువంటి సందర్భములు 100. ఆత్మరక్షణ క్రమంలో శత్రువును హత్య చేయుట 101. ఆత్మరక్షణ క్రమంలో శత్రువును గాయపరచుట 102. ఆత్మరక్షణ హక్కు యొక్క వ్యవధి 103. ఆస్తి రక్షణ క్రమంలో శత్రువును హత్య చేయుట 104. ఆస్తి రక్షణ క్రమంలో శత్రువును గాయపరచుట 105. ఆస్తి రక్షణ వ్యవధి 106. ఆత్మరక్షణ క్రమంలో అమాయకులకు హాని కలుగుట. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 5, నేరము చేయుటకు ప్రోత్సహించుట. ఇవి 107 నుంచి 120 వరకు ఉంటాయి. 5. 107. ప్రేరణ లేక ప్రోత్సాహము, అబెట్మెంట్. 108. నేర ప్రోత్సాహకుడు, అబెటర్. 108A. భారతదేశము వెలుపల జరుగు నేరములను ప్రోత్సహించుట. 109. ప్రేరణ ఫలితముగా నేరము జరిగితే శిక్ష. 110. ప్రేరకుడికి ప్రేరితునికి ఒకే ఉద్దేశము లేని సందర్భంలో శిక్ష. 111. ఒక చర్యను ప్రేరేపిస్తే మరొక చర్య జరిగిన సందర్భములు. 112. ప్రోత్సహించిన నేరానికి చేయబడిన నేరానికి విడివిడిగా శిక్ష వేయించుట. 113. ప్రేరేపించిన చర్య జరిగిన పర్యవసనము భిన్నంగా ఉంట. 114. స్వయంగా పాల్గొని నేరమును ప్రేరేపించుట. 115. యావజ్జీవ లేక మరణశిక్ష విధించేటప్పుడు నేరమును ప్రోత్సహించిన నేరము జరగని సందర్భములు. 116. జైలు శిక్ష విధింపదగిన నేరములు, నేరము జరగని సందర్భములు. 117. నేరపూరిత చర్యలను చేయవలసిందిగా ప్రజలను రెచ్చగొట్టుట. 117. 118. మరణశిక్ష విధింపదగిన నేర సమాచారమును దాచి ఉంచుట. 118. 119. నేర సమాచారమును ప్రభుత్వ ఉద్యోగి దాచి ఉంచుట. 120. జైలు శిక్ష విధింపదగు నేరముల సమాచారము దాచి ఉంచుట. చాప్టర్ 5A. కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ. 120A. నేరపూరితమైన కుట్ర నిర్వచనము. 120B. నేరపూరితమైన కుట్ర శిక్ష. చాప్టర్ 6 వచ్చేసి దేశ వ్యతిరేక చర్యలు. అవి 121 నుంచి 130 వరకు ఉంటాయి. 121. భారత ప్రభుత్వంపై యుద్ధ ప్రకటన. 121A. భారత ప్రభుత్వముపై యుద్ధమునకు కుట్ర చేయుట. 122. యుద్ధ సన్నాహములు చేయుట. 123. యుద్ధము చేయుటకు సంబంధించిన పథకమును దాచి పెట్టుట. 124. రాష్ట్రపతి, గవర్నర్ తదితరులపై దౌర్జన్యం జరుపుట. 124A. దేశద్రోహము, సెడిషన్. 125. ఇరుగు పొరుగు దేశములపై యుద్ధ ప్రకటన. 126. ఇతర దేశములను కొల్లగొట్టుట. 127. ఇతర దేశములలో కొల్లగొట్టబడిన సొమ్ము, ఆయుధాలను కలిగి ఉంటుట. 128. యుద్ధ ఖైదులు పారిపోవుటకు ప్రభుత్వ ఉద్యోగి సహకరించుట. 129. ప్రభుత్వ ఉద్యోగి నిర్లక్ష్యం వలన యుద్ధ ఖైదీలు పారిపోవుట. 130. యుద్ధ ఖైదీలు పారిపోవుటకు సహకరించుట, ఆశ్రయం కల్పించుట. చాప్టర్ 7. సైన్యమునకు సంబంధించినటువంటి నేరములు. 131 to 140. 131. సైనిక తిరుగుబాటును ప్రేరేపించుట. 132. ప్రేరేపించినందువలన సైనిక తిరుగుబాటు జరుగుట. 133. ఉన్నతాధికారులపై దౌర్జన్యం చేయవలసిందిగా సైనికులను ప్రోత్సహించుట. 134. ఉన్నతాధికారులపై సైనికులు దౌర్జన్యం చేయుట. 135. సైన్యము నుండి వెలుపలికి రావలసిందిగా ప్రోత్సహించుట.
136 పారిపోయిన సైనికులకు ఆశ్రయం కలిగించుట, 137 కెప్టెన్ నిర్లక్ష్యం వలన పారిపోయిన సైనికులు ఓడలో ఆశ్రయం పొందుట, 138 అవిధేయతను ప్రోత్సహించుట ఇన్ సబార్డినేషన్, 139 ఈ అధ్యాయముకు అన్వయించిన సందర్భములు, ఈ అధ్యాయము అన్వయించిన సందర్భములు, 140 సైనిక పథకములు గుర్తులను ఇతరులు వినియోగించుట. చాప్టర్ 8 ప్రజా సంక్షేమమును భంగపరచుట, 141 అక్రమ సంఘములేక సమావేశము అన్లాఫుల్ అసెంబ్లీ, 142 అక్రమ సంఘములు కొనసాగుట, 143 అక్రమ సంఘములు కొనసాగినందుకు శిక్ష, 144 మారణ ఆయుధములు ధరించి అక్రమ సంఘములో పాల్గొనుట, 145 నిషేధింపబడిన అక్రమ సంఘములు కొనసాగుట, 146 దుమ్మి లేక కలహము రియోటింగ్, 147 దుమ్మిలో పాల్గొనేందుకు శిక్ష, 148 మారణాయుధములు ధరించి దుమ్మి చేయుట, 149 అక్రమ సంఘములు నివారంతో నేరము చేసినట్లుగా భావన, 150 అక్రమ సంఘములు చేరవలసిందిగా ప్రోత్సహించుట, 151 నిషేధించబడిన సంఘములు కొనసాగుట లేక చేరుట, 152 దుమ్మిని నివారిస్తున్న ప్రభుత్వ ఉద్యోగిపై దౌర్జన్యము, 153 దుమ్మిని రెచ్చగొట్ట దుమ్మి జరుగుట జరగకపోవుట, 153A విభిన్న వర్గముల మధ్య వైషమ్యమును పెంచుట, 153A 153AA మారణాయుధములు ధరించి ఊరేగింపులు కవాతులలో పాల్గొనేందుకు శిక్ష, 153B జాతీయ సమగ్రతను భంగపరచు చర్యలు, 154 అక్రమ సంఘమునకు అనుమతించిన ఇంటి యజమానికి శిక్ష, 154 155 ఒక వ్యక్తి ప్రయోజనమునకై దుమ్మి జరుగుట ఆ వ్యక్తికి శిక్ష, 156 పై లక్ష్యముతో దుమ్మి జరుగుట ఆ వ్యక్తి యొక్క ఏజెంటుకు శిక్ష, 157 అక్రమ సంఘమునకై కిరాయికి తీయబడిన వారికి ఆశ్రయం కల్పించుట, 158 కిరాయి తీసుకున్న అక్రమ సంఘములు చేరుట, 159 జగడము లేక కలహము లేక కొట్లాట ఆఫ్రే, 160 కొట్లాటకు దిగినందుకు శిక్ష. చాప్టర్ 9 ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నేరాలు, 161 నుండి 165 ఏ వరకు సెక్షన్లు తొలగించబడినవి, 166 వచ్చేసి ఇతరులను నష్టపెట్టవలన ఉద్దేశంతో చట్టమును ఉల్లంఘించుట, 166A ప్రభుత్వ ఉద్యోగి బుద్ధిపూర్వకముగా చట్టబద్ధ ఆదేశాలను ఉల్లంఘించుట, 166B బాధితునికి వైద్య సహాయం అందించకపోతే శిక్ష, 167 ఇతరులను నష్టపెట్టవలన ఉద్దేశంతో డాక్యుమెంట్ను వక్రముగా తయారు చేయుట, 168 చట్టవిరుద్ధముగా వ్యాపారం చేయుట, 169 చట్టవిరుద్ధముగా ఆస్తులు కొనుట వేలంపాటలో పాల్గొనుట, 170 ప్రభుత్వ ఉద్యోగి కాని వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా నటించుట, 171 ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే ధరించి గుర్తులు మొదలగునవి ఇతరులు ధరించుట, 9A ఎన్నికలకు సంబంధించిన నేరాలు, 171A అభ్యర్థి ఎన్నికల హక్కు నిర్వచనము, బి బ్రైబరీ ఎన్నికలలో లంచగొండితనం, సి ఎన్నికల ప్రక్రియలో అనుచిత ప్రభావం లేక జోక్యం, డి దొంగ ఓట్లు మొదలగునవి, 171E లంచగొండి చర్యలకు శిక్ష, 171F అనుచిత జోక్యానికి దొంగ ఓట్లకు పాల్పడితే శిక్ష, 171G అభ్యర్థుల గురించి అబద్ధపు ప్రచారము, 171H అభ్యర్థి అనుమతి లేకుండా డబ్బు వెచ్చించుట, 171I ఎన్నికల జమా ఖర్చులను తయారు చేయకపోవుట, చాప్టర్ 10 అధికార ఉత్తర్వులను ఉల్లంఘించుట, 172 నోటీసులను అందుకునకుండా పరారీయగుట, 173 కోర్టు నోటీసులు ఇతర నోటీసులు అందకుండా నిరోధించుట, 174 న్యాయస్థానము లేక ప్రభుత్వాధికారి ఎదుట గైర్హాజరవుట, 175 డాక్యుమెంట్ను బుద్ధిపూర్వకముగా దాఖలు చేయకపోవుట, 176 ప్రభుత్వ ఉద్యోగికి సమాచారము బుద్ధిపూర్వకముగా అందజేయకపోవుట, 177 బుద్ధిపూర్వకముగా తప్పుడు సమాచారం అందజేయుట, 178 ప్రమాణము చేయుటకు తిరస్కరించుట, 179 ప్రభుత్వ ఉద్యోగి అడుగు ప్రశ్నలకు సమాధానములు చెప్పుటకు తిరస్కరించుట, 180 తన ప్రకటనపై తానే సంతకము చేయుటకు తిరస్కరించుట, 181 అబద్ధపు సంగతులతో ప్రమాణం చేయుట, 182 మరొకరికి హాని చేయు సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగికి తప్పుడు సమాచారం అందజేయుట, 183 ప్రభుత్వ ఉద్యోగికి ఆస్తి స్వాధీనం చేయకుండా ప్రతిఘటించుట, 184 ప్రభుత్వ ఉద్యోగి ఆస్తిని విక్రయించకుండా ఆటంకపరచుట, 185 అక్రమంగా ఆస్తులను కొనుగోలు చేయుట,
186 ప్రభుత్వ ఉద్యోగిని విధులను నిర్వర్తించకుండా ఆటంకపరచుట, 187 ప్రభుత్వ ఉద్యోగికి సహకరించకపోవుట, 188 ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఉత్తర్వులను ధిక్కరించుట, 189 ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించుట, 190 ప్రభుత్వ అధికారుల నుండి తగు రక్షణ పొందకుండా బెదిరించుట. చాప్టర్ 11 అబద్ధపు సాక్ష్యాలు మొదలగునవి. 191 అబద్ధపు సాక్ష్యాలు చెప్పుట, 192 అబద్ధపు సాక్ష్యం సృష్టించుట, 193 తప్పుడు సాక్ష్యమును చెప్పినందుకు శిక్ష, 194 అమాయకులకు మరణ శిక్ష విధించాలని విధింపబడాలనే దురాలోచనతో అబద్ధపు సాక్ష్యం చెప్పుట, 195 అమాయకులను జైలుకి పంపాలనే సంకల్పంతో అబద్ధపు సాక్ష్యం చెప్పుట, 196 అబద్ధపు సాక్ష్యమును ఉపయోగించుకున్నట, 197 దొంగ సర్టిఫికేట్ జారీ చేయుట, 198 దొంగ సర్టిఫికేట్ను అసలు సర్టిఫికేట్గా ఉపయోగించుట, 199 అబద్ధపు వాంగ్మూలము, 200 అబద్ధపు వాంగ్మూలమును వినియోగించుట, 201 సాక్ష్యాధారమును రూపుమాపుట, 201 సాక్ష్యాధారం రూపుమాపుట, 202 నేరం గురించి అధికారులకు తెలియజేయకపోవుట, 203 అబద్ధపు సమాచారమును అందజేయుట, 204 సాక్ష్యంగా ఉపయోగపడే డాక్యుమెంట్ను ధ్వంసం చేయుట, 205 మరొక వ్యక్తి పేరుతో వ్యవహరించుట, 206 జప్తు చేయవలసిన ఆస్తిని దాచిపెట్టుట, 207 జప్తు చేయవలసిన ఆస్తిని స్వీకరించుట, 208 లాలూచి డిగ్రీలు, 209 న్యాయస్థానంలో అక్రమ హక్కును ప్రతిపాదించుట, 210 మోసపూరితంగా డిగ్రీ పొందుట, 211 అక్రమ నేరారోపణ, 212 నేరస్తునికి రక్షణ లేక ఆశ్రయం కల్పించుట, 213 ప్రతిఫలము పొంది నేరస్తును దాచిపెట్టుట, 214 నేరమును దాచిపెట్టినందుకు ప్రతిఫలము ముట్టజెప్పుట, 215 పోయిన సొమ్మును అప్పగించి ప్రతిఫలము పొందుట, 216 ఖైదు నుండి పరారీ అయిన నేరస్తుని దాచిపెట్టుట లేక రక్షణ కల్పించుట, 216 ఏ బందిపోట్లకు దోపిడీ దొంగలకు రక్షణ కల్పించుట, 217 ప్రభుత్వ ఉద్యోగి నేరస్తులను రక్షించుట, 218 ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు రికార్డును తయారు చేయుట, 219 న్యాయ సంబంధమైన ప్రక్రియలో చట్టవిరుద్ధముగా వ్యవహరించుట, 220 చట్టవిరుద్ధంగా ఒక వ్యక్తిని నిర్బంధమునకు పంపుట, 221 నేరస్తుడు పారుపోటుకు ప్రభుత్వ ఉద్యోగి సహకరించుట, 222 శిక్ష విధింపబడిన వ్యక్తి పారుపోటుకు ప్రభుత్వ ఉద్యోగి సహకరించుట, 223 అధికారి యొక్క నిర్లక్ష్యం వలన నిందితుడు పారిపోవుట, 224 అరెస్టు కాకుండా ప్రతిఘటించుట, 225 నిర్బంధంలో ఉన్న నేరస్తుని అక్రమంగా విడిపించుట, 225A నిర్బంధం నుండి పారిపోవుటకు ప్రభుత్వ ఉద్యోగి సహకరించుట అంటే సెక్షన్ 221 222 223 అన్వయించిన ఇతర సందర్భాలు, 225B నిర్బంధము నుండి పారిపోటుకు ప్రయత్నించుట, 224 225 సెక్షన్లు అన్వయించిన ఇతర సందర్భములు, 226 తొలగించబడింది, 227 శిక్ష తగ్గించుటకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించుట, 228 న్యాయ ప్రక్రియ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులను అవమానించుట, 228A మానభంగమునకు గురి అయిన బాధితురాలు వివరాలు గోప్యంగా ఉంచుట, 229 అబద్ధపు అర్హతలతో జ్యూరీ సభ్యునిగా కొనసాగుట. చాప్టర్ 12 నాణాలు స్టాంపులకు సంబంధించినటువంటి నేరాలు. 230 నాణములు భారతదేశ నాణములు నిర్వచనము. 231 నకిలీ నాణములను తయారు చేయుట, 232 భారతదేశ నాణములకు నకిలీ తయారు చేయుట, 233 నకిలీ నాణములను తయారు చేయు పరికరములు విక్రయించుట, 234 భారతదేశ నాణములకు నకిలీవి తయారు చేయు పరికరములను విక్రయించుట, 235 నకిలీ నాణములను తయారు చేయు పరికరములు కలిగి ఉండుట, 236 విదేశములలో నకిలీ నాణములను తయారీని ప్రోత్సహించుట, 237 నకిలీ నాణముల ఎగుమతి దిగుమతి, 238 నకిలీ భారతదేశ నాణముల ఎగుమతి దిగుమతి, 239 నకిలీ నాణములను చలామణి చేయుట, 240 నకిలీ భారతదేశ నాణములను చలామణి చేయుట, 241 నకిలీ నాణములను తెలిసిన తర్వాత మరొకరికి ఇవ్వజూపుట, 242 నకిలీ నాణములు కలిగి ఉండుట, 243 నకిలీ భారతదేశ నాణములు కలిగి ఉండుట, 244 ముద్రణాలయ ఉపయోగించే నాణ్యం యొక్క రూపురేఖను మార్చుట, 245 ముద్రణ పరికరంలో టంకశాలను తీసుకుని వెళ్ళట, 246 నాణ్యం యొక్క బరువును తగ్గించుట, 247 భారతదేశ నాణ్యం యొక్క బరువును తగ్గించుట, 248 ఒక నాణ్యమును మరొక నాణ్యముగా మార్చుట, 249 ఒక భారతదేశ నాణ్యమును మరొక నాణ్యముగా మార్చుట, 250 రూపురేఖలు మార్చిన నాణములను చలామణి చేయుట, 251 రూపురేఖలు మార్చిన భారతదేశ నాణమును చలామణి చేయుట, 252 రూపురేఖలు మార్చిన నాణములను కలిగి ఉండుట, 253 రూపురేఖలు మార్చిన భారతదేశ నాణములను కలిగి ఉండుట, 254 రూపురేఖలు మార్చిన నాణములను తెలియక తీసుకుని తెలిసిన తర్వాత మరొకరికి ఇవ్వచూపుట,
255 నకిలీ ప్రభుత్వ స్టాంపులను తయారు చేయుట, 256 నకిలీ స్టాంపుల తయారీకి ఉపయోగించే పరికరములను కలిగి ఉండుట, 257 నకిలీ స్టాంపుల తయారీకి ఉపయోగించే పరికరములను తయారు చేయుట, 258 నకిలీ స్టాంపులను విక్రయించుట, 259 నకిలీ స్టాంపులను కలిగి ఉండుట, 260 నకిలీ స్టాంపులను బుద్ధిపూర్వకముగా ఉపయోగించుట, 261 వినియోగించబడిన స్టాంపులను తిరిగి మరొక రకముగా వినియోగించుట, 262 వినియోగించబడిన పోస్టల్ స్టాంపులను తిరిగి వినియోగించుట, 263 వినియోగించబడిన స్టాంపులపై గల ముద్రలను చెరిపివేయుట, 263A కాల్పనిక స్టాంపులు అంటే ఫిక్షియస్ స్టాంప్స్. చాప్టర్ 13 తూనికలు కొలతలకు సంబంధించిన నేరములు. 264 తప్పుడు త్రాసును ఉపయోగించుట, 265 తప్పుడు తూనికలు కొలతలను ఉపయోగించుట, 266 తప్పుడు తూనికలు కొలతలను కలిగి ఉండుట, 267 తప్పుడు తూనికలు కొలతలను తయారు చేయుట విక్రయించుట. చాప్టర్ 14 ప్రజా ఆరోగ్యమును భంగపరచడం మొదలగినవి. 268 ప్రజలకు అసౌకర్యం కలిగించుట పబ్లిక్ న్యూసెన్స్. 269 నిర్లక్ష్యము ఫలితంగా రోగములను వ్యాపింపజేయుట. 270 విచక్షణారహిత చర్యలు అంటువ్యాధులు ప్రబలుట. 271 వ్యాధి నిరోధక ఉత్తర్వులను ధిక్కరించుట. 272 ఆహార పానీయములను విషతుల్యం చేయుట. 273 విషతుల్యమైన చెడిపోయిన ఆహార పదార్థములను విక్రయించుట. 274 మందులను కల్తీ చేయుట. 275 కల్తీ మందులను విక్రయించుట. 276 ఒక మందుకు బదులుగా మరొక మందును విక్రయించుట. 277 చెరువులలోని నీటిని పాడు చేయుట. 278 వాతావరణ కాలుష్యము. 279 నిర్లక్ష్యముగా వాహనములను నడుపుట. 280 నౌకలను దురుసుగా నడుపుట. 281 నౌకలకు తప్పుడు సంకేతములను చూపుట. 282 పడవలపై ఎక్కువ మందిని ఎక్కించుకునుట. 283 రహదారులపై అవరోధములు కల్పించుట. 284 విషతుల్యమైన వస్తువుల ఎడల నిర్లక్ష్యము. 285 అగ్నివ్యాపక పదార్థముల ఎడల నిర్లక్ష్యము. 286 ప్రేరుడు పదార్థముల ఎడల నిర్లక్ష్యము. 287 యంత్ర పరికరముల ఎడల నిర్లక్ష్యము. 288 భవనముల కూల్చివేతల నిర్లక్ష్యము. 289 జంతువుల ఎడల నిర్లక్ష్యము. 290 ఇతర విధములుగా ప్రజలకు అసౌకర్యం కలిగించుట. 291 ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి ప్రజలకు అసౌకర్యం కలిగించుట. 292 అశ్లీల సాహిత్యంను విక్రయించుట మొదలగునవి. 293 అశ్లీల సాహిత్యంను పిల్లలకు విక్రయించుట. 294 బహిరంగ ప్రదేశాలలో అశ్లీలమైన పాటలు పాడుట. 294A లాటరీలు నిర్వహించుట. చాప్టర్ 15 మత సంబంధమైన నేరములు. 295 ప్రార్థనా స్థలములను పాడు చేయుట. 295A మత విశ్వాసములను కించపరచు చర్యలు. 296 మతపరమైన సమావేశములు గలాబా చేయుట. 297 శ్మశానములు మొదలగు వాటిలోనికి అక్రమ ప్రవేశము. 298 ఒక వ్యక్తి యొక్క మత విశ్వాసములను కించపరచు చర్యలు. చాప్టర్ 16 శారీరక గాయములు మొదలగునవి. 299 ప్రాణములు హరించుట కల్పబుల్ హోమిసైడ్. 2300 హత్య మర్డర్. 301 ఒకరిని హత్య చేయబోయి మరొకరిని హత్య చేయుట. 302 హత్యా నేరమునకు శిక్ష. 303 తొలగించబడింది. 304 ప్రాణహారమునకు శిక్ష. 304A నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణమును తీయుట. 304B వరకట్నం కొరకు హత్య. 305 పిల్లలు పిచ్చివారిని ఆత్మహత్యకు ప్రేరేపించుట. 306 ఆత్మహత్యకు ప్రేరేపించుట. 307 హత్యా ప్రయత్నము అటెంప్ట్ టు మర్డర్. 308 ప్రాణములు హరించు ప్రయత్నము అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్. 309 ఆత్మహత్యా ప్రయత్నము. 310 తగ్గులు తగ్స్. 311 తగ్గులకు విధించే శిక్ష. 312 గర్భస్రావం కలగజేయుట. 313 గర్భవతి అనుమతి లేకుండా గర్భస్రావం కలగజేయుట. 314 గర్భస్రావం ఫలితంగా మరణము శిక్ష. 315 గర్భస్థ శిశు మరణము. 316 గర్భవతిని చంపబోయి గర్భస్థ శిశువును చంపుట. 317 పిల్లలను వదిలివేయటం అనాథలను చేయుట. 318 శిశు మరణమునకు చెందిన సమాచారమును దాచిపెట్టుట. 319 గాయము కలిగజేయుట లేక హాని తలబెట్టుట హర్ట్. 320 బలమైన గాయమును కలిగజేయుట. 321 బుద్ధిపూర్వకంగా గాయము కలిగజేయుట. 322 బుద్ధిపూర్వకముగా బలమైన గాయమును కలిగజేయుట. 323 సాధారణ గాయం కలిగజేసినందుకు శిక్ష. 324 మారణ ఆయుధముల ద్వారా చిన్న గాయములు కలిగజేసినందుకు శిక్ష. 325 బలమైన గాయమును కలిగజేసినందుకు శిక్ష. 326 మారణ ఆయుధములతో బలమైన గాయములు కలిగజేసినందుకు శిక్ష.
326A ఆమ్లయుత ద్రావకములతో యాసిడ్ తీవ్ర గాయములు కలుగజేయుట. 326B ఆమ్లయుతమైన ద్రావకాలతో దాడికి ప్రయత్నించుట, యాసిడ్ అటాక్. 326B 327 బలత్కారము చేయు సందర్భంలో గాయపరచుట. 328 విష ప్రయోగము. 329 బలగ్రహము చేయు సందర్భంలో తీవ్రంగా గాయపరచుట. 330 సమాచారం రాబట్టుటకై గాయపరచుట. 331 సమాచారం రాబట్టుటకై తీవ్రంగా గాయపరచుట. 332 విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని గాయపరచుట. 333 విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని తీవ్రంగా గాయపరచుట. 334 క్షణికోద్రేకములో గాయపరచుట. 334 శనికోద్రేకంలో గాయపరచుట. 335 శనికోద్రేకములో తీవ్రంగా గాయపరచుట. 336 నిర్లక్ష్యంగా వ్యవహరించుట. 337 నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరులను గాయపరచుట. 338 నిర్లక్ష్యంగా వ్యవహరించి బలమైన గాయంను కలుగజేయుట. 339 అక్రమ నిరోధము, రాంగ్ఫుల్ రిస్ట్రైంట్. 340 అక్రమ నిర్బంధము లేక దిగ్బంధమునకు శిక్ష. 341 అక్రమ నిర్బంధమునకు శిక్ష. 342 అక్రమ దిగ్బంధమునకు శిక్ష. 343 మూడు రోజులకు మించి అక్రమ నిర్బంధము. 344 పది రోజులకు మించి అక్రమ నిర్బంధములో ఉంచుట. 345 విడుదల ఉత్తర్వులను ధిక్కరించి అక్రమంగా నిర్బంధములో ఉంచుట. 346 రహస్య ప్రదేశంలో అక్రమ నిర్బంధము. 347 బలాత్కారం కొరకై అక్రమ నిర్బంధము. 348 ఒప్పుదల ప్రకటన నిమిత్తము అక్రమ నిర్బంధము. 349 బలప్రయోగము, ఫోర్స్. 350 నేర స్వభావపూర్వక బలప్రయోగము. 351 దౌర్జన్యము, అసాల్ట్. 352 దౌర్జన్యము లేక బలప్రయోగం జరిపినందుకు శిక్ష. 353 ప్రభుత్వ ఉద్యోగిపై దౌర్జన్యము లేక బలప్రయోగం జరిపినందుకు శిక్ష. 354 దౌర్జన్యము లేక బలప్రయోగం ద్వారా స్త్రీని అవమానపరచుట. 354A లైంగిక వేధింపులు అందుకు శిక్ష. 354B మహిళను బలప్రయోగంతో వివస్త్రం చేయుట. 354C ఒక స్త్రీ యొక్క రహస్య వ్యక్తిగత చర్యలను చూడటం లేక ఫోటో తీయడం. 354D ఒక మహిళను వెంబడించడం, చనువుగా ఉండేందుకు ప్రయత్నించడం లేదా వేధించడం. 355 అగౌరవపరచనే సంకల్పంతో దౌర్జన్యము లేక బలప్రయోగము జరిపితే శిక్ష. 356 దొంగతనం చేయే క్రమంలో దౌర్జన్యము లేక బలప్రయోగము. 357 అక్రమంగా నిర్బంధించే క్రమంలో దౌర్జన్యము లేక బలప్రయోగము. 358 క్షణికోద్రేకంలో బలప్రయోగము లేక దౌర్జన్యము. 359 అపహరణ. 360 భారతదేశం నుండి అపహరణ. 361 సంరక్షకుల ఆధీనం నుండి అపహరణ. 362 బలవంతపు అపహరణ, అబ్డక్షన్. 363 అపహరణకు పాల్పడినందుకు శిక్ష. 363A భిక్షాటన చేయించడానికి పిల్లల్ని అపహరించుట. 364 హత్య చేయాలనే సంకల్పంతో అపహరించుట. 364A బ్లాక్మెయిల్ చేసేందుకే అపహరణ. 364A బ్లాక్మెయిల్ చేసేందుకు అపహరణ. 365 రహస్యంగా దాచి ఉంచాలనే సంకల్పంతో అపహరణ. 366 బలవంతపు వివాహం నిమిత్తము స్త్రీని అపహరించుట. 366A వ్యభిచారిణిగా మారేందుకు మైనర్ యువతిని ప్రోత్సహించుట. 366B వ్యభిచారము కొరకై విదేశముల నుండి స్త్రీని దిగుమతి చేసుకున్నట. 366B వ్యభిచారం కొరకై విదేశముల నుండి స్త్రీలను దిగుమతి చేసుకున్నట. 367 గాయపరిచే లేక బానిసగా మార్చే నిమిత్తం అపహరణ. 368 అపహరించిన వ్యక్తిని మరొకరు రహస్యంగా ఉంచుట. 369 వస్తువుల అపహరణ నిమిత్తం పిల్లల అపహరణ. 370 మహిళలు తదితరులతో అక్రమ వ్యాపారం దోపిడీ. 370A లైంగిక దోపిడీ ద్వారా అక్రమ లాభార్జన. 371 బానిసలతో వ్యాపారం. 372 వ్యభిచారం నిమిత్తం మైనర్లను అమ్ముట. 373 వ్యభిచారం చేయించే నిమిత్తమై మైనర్లను కొనుగోలు చేయుట. 374 బలవంతంగా శ్రమ చేయించుట. 375 మానభంగము, రేప్. 376 మానభంగమునకు శిక్ష. 376A మానభంగం చేసే క్రమంలో బాధితురాలను హత్య చేస్తే శిక్ష. 376B భర్త తన నుండి దూరంగా ఉంటున్న తన భార్యతో సంభోగం జరిపితే శిక్ష. 376C తనకున్న ఆధిపత్య స్థానాన్ని ఉపయోగించుకుని ఒక స్త్రీని సంభోగిస్తే శిక్ష. 376D సామూహిక మానభంగం. 376E చేసిన నేరం తిరిగి చేస్తే శిక్ష. 377 ప్రకృతి విరుద్ధ లైంగిక చర్యలు. చాప్టర్ 17 ఆస్తి సంబంధిత నేరములు.
378 దొంగతనము థెఫ్ట్, 379 దొంగతనమునకు శిక్ష, 380 నివాస గృహములో దొంగతనము, 381 ఉద్యోగులు సేవకులచే దొంగతనము, 382 ముందు జాగ్రత్తతో దొంగతనము, 383 జులుం లేక బలాత్సారము ఎక్స్టోషన్, 384 జులుం చేసినందుకు శిక్ష, 385 భయభ్రాంతులను గురిచేసి జులుం చేయుటకు ప్రయత్నించుట, 386 హత్య చేశారని భయపెట్టి జులుం చేయుట, 387 హత్య చేశారని భయపెట్టి జులుం చేయుటకు ప్రయత్నించుట, 388 నిందారోపణ చేస్తారని భయపెట్టి జులుం చేయుట, 389 నిందారోపణ చేస్తారని భయపెట్టి జులుం చేయుటకు ప్రయత్నించుట, 390 దోపిడి, 391 బందిపోటు చర్య, 392 దోపిడీకి శిక్ష, 393 హలో ఓకే, 392 దోపిడీకి శిక్ష, 393 దోపిడీ చేయుటకు ప్రయత్నించుట, 394 దోపిడీ చేసే సందర్భంలో గాయపరచుట, 395 బందుపోటు చర్యకు శిక్ష, 396 బందుపోటు చర్యలో హత్య చేయుట, 397 దోపిడీ బందుపోటు చర్యలో మారణ ఆయుధాలు ఉపయోగించుట, 398 మారణ ఆయుధాలను కలిగి ఉండి దోపిడీ బందుపోటు చర్యలకు ప్రయత్నించుట, 399 బందుపోటు చర్యలకు సన్నాహాలు, 400 బందుపోటు ముఠాలు చరిత్ర శిక్ష, 401 దొంగల ముఠాలో చరిత్ర శిక్ష, 402 బందుపోటు చర్య చేయుటకి సమావేశం అవుట, 403 ఆసన స్వాహ చేయుట, 404 చనిపోయిన వ్యక్తి ఆసన స్వాహ చేయుట, 405 నమ్మక ద్రోహము క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, 406 నమ్మక ద్రోహానికి శిక్ష, 407 గోదాము నిర్వాహకులచే నమ్మక ద్రోహము, 408 సేవకులు గుమ్మస్థలచే నమ్మక ద్రోహము, 409 ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకులు మొదలగు వారిచే నమ్మక ద్రోహము, 410 అపహరించబడిన సొమ్మును కలిగి ఉండుట, రిసీవింగ్ స్టోలెన్ ప్రాపర్టీ, 412 బందిపోటు దొంగతనపు సొమ్మును కలిగి ఉండుట, 413 దొంగ సొమ్మును స్వీకరించుట వృత్తిగా కలిగి ఉండుట, 414 దొంగ సొమ్మును దాచిపెట్టడంలో సహకరించుట, 415 వంచకుడు వంచన చీటింగ్, 415 416 మారు వేషంలో వంచన, 417 వంచనకు పాల్పడినందుకు శిక్ష, 418 ఆస్తి సంరక్షకుల ఆస్తిని స్వాహ చేయుట, 419 మారు వేషంతో వంచన శిక్ష, 420 వంచన పర్యవసనంగా ఆస్తి బదలాయింపు మొదలైనవి, 421 రుణదాతలను వంచుటకే ఆస్తిని దాచిపెట్టుట, 422 తనకు రావాల్సిన బాకీల వివరములను గోప్యంగా ఉంచుట, 423 దస్తావేజులలో విక్రయ ప్రతిఫలమును తప్పుగా పేర్కొనుట, 424 దురాలోచనతో ఆస్తిని దాచిపెట్టుట హక్కులను వదులుకొనుట, 425 తుంటరితనము లేక తుంటరి చేష్టలు మిస్చీఫ్, 426 తుంటరి చర్యలకు శిక్ష, 427 తుంటరి చర్య వలన 50 రూపాయలకు మించి నష్టం జరుగుట, 428 10 రూపాయల కన్నా ఎక్కువ విలువ గల జంతువులను సంహరించుట, 429 విలువైన జంతువులను చంపుట విషప్రయోగము, 430 నీటిపారుదల ప్రాజెక్టులకు త్రాగునీటి ప్రాజెక్టులకు నష్టం కలగజేయుట, 431 రోడ్లకు వంతెనలకు నష్టం కలగజేయుట, 432 మురుగునీటి సరఫరాకు అవరోధం కలిగించుట, 433 లైట్ హౌస్ వంటి నౌకా సంబంధమైన గుర్తులను పాడు చేయుట, 434 సర్వే రాళ్ళు మొదలగునవి తొలగించుట, 435 ప్రేరుడు పదార్థములను ఉపయోగించి ఆస్తిని నష్టపరచుట, 436 గృహ దహనములు మొదలైనవి, 437 తుంటరి చర్యల ద్వారా నౌకలను ధ్వంసం చేయుట, 438 ప్రేరుడు పదార్థముల ద్వారా నౌకలను ధ్వంసం చేయుట, 439 దొంగతనం చేయుటకై నౌకలను ఒడ్డుకు చేర్చుట, 440 హత్య మొదలకు చర్యలకు సన్నాహములు చేయ సందర్భములో తుంటరి చర్యలు, 441 అక్రమ ప్రవేశము క్రిమినల్ ట్రెస్పాస్, 442 నివాస గృహంలోనికి అక్రమ ప్రవేశము, 443 రహస్యంగా నివాస గృహంలోనికి అక్రమ ప్రవేశము, 444 రాత్రిపూట రహస్యంగా నివాస గృహంలోనికి అక్రమ ప్రవేశము, 445 కన్నము వేయుట ద్వారా ఇంటిలోనికి అక్రమ ప్రవేశము హౌస్ బ్రేకింగ్, 445 హౌస్ బ్రేకింగ్, 446 రాత్రిపూట కన్నము వేయుట ద్వారా ఇంటిలోనికి ప్రవేశించడం, 447 అక్రమ ప్రవేశముకు శిక్ష, 448 నివాస గృహంలోనికి అక్రమంగా ప్రవేశించేందుకు శిక్ష, 449 మరణశిక్ష విధించదగు నేరము చేయుటకే ఇంటిలోనికి అక్రమ ప్రవేశము, 450 జీవిత ఖైదు విధించదగు నేరము చేయు నిమిత్తం ఇంటిలోనికి అక్రమ ప్రవేశము, 451 దొంగతనము చేయు సంకల్పముతో ఇంటిలోనికి అక్రమ ప్రవేశము,
452 దౌర్జన్యం చేయటకు తగిన సన్నాహములు చేసుకుని ఇంటిలోనికి అక్రమ ప్రవేశము. 453 రహస్యంగా నివాస గృహంలోనికి అక్రమ ప్రవేశము, ఇంటికి కన్నము వేయట శిక్ష. 454 దొంగతనము చేయ నిమిత్తము ఇంటికి కన్నము వేయట శిక్ష. 455 దౌర్జన్యము చేయుటకు తగిన సన్నాహాలు చేసుకొని కన్నము వేయట శిక్ష. 456 రాత్రిపూట ఇంటికి కన్నము వేయట లేదా రాత్రిపూట ఇంటిలోనికి రహస్యంగా ప్రవేశించుట శిక్ష. 457 దొంగతనము చేయ నిమిత్తం రాత్రిపూట రహస్యంగా ప్రవేశించుట కన్నము వేయట శిక్ష. 458 దౌర్జన్యము చేయుటకు తగిన సన్నాహములు చేసుకొని రహస్యంగా ఇంటిలోకి ప్రవేశించుట లేదా కన్నము వేయట శిక్ష. 459 రహస్యంగా ఇంటిలోకి అక్రమ ప్రవేశము, కన్నము వేయ సందర్భంలో తీవ్రమైన గాయాలు కలిగజేయుట శిక్ష. 460 అనేక మంది రాత్రిపూట రహస్యంగా ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించుట, కన్నము వేయ సందర్భంలో వారిలో ఒకరు హత్యానేరము చేయుట అందరికీ శిక్ష. 461 సొమ్ముగల బీరువను దుర్బుద్ధితో పగలగొట్టుట శిక్ష. 462 తన సంరక్షణలో గల సొమ్ము గల బీరువను సంరక్షకుడు పగలగొట్టుట. చాప్టర్ 18 ఫోర్జరీ. 463 ఫోర్జరీ నిర్వచనము. 464 నకిలీ పత్రమును తయారు చేయుట. 465 నకిలీ పత్రమును తయారు చేసినందుకు శిక్ష. 466 కొన్ని రకముల డాక్యుమెంట్లు రిజిస్టర్ను ఫోర్జరీ చేయుట శిక్ష. 467 వీలునామా మొదలగు విలువ గల పత్రమును ఫోర్జరీ చేయుట శిక్ష. 468 వంచన చేయ నిమిత్తము ఫోర్జరీ చేయుట. 469 పేరు ప్రఖ్యాతలు పాడు చేయ నిమిత్తము ఫోర్జరీ చేయుట. 470 ఫోర్జరీ చేయబడిన పత్రము నిర్వచనము. 471 నకిలీ పత్రమును అసలైనదిగా వినియోగించుట. 472 సెక్షన్ 467లో ఉదహరించిన పత్రముల తయారీకి ఉపయోగపడు నకిలీ నమూనాలను తయారు చేయుట కలిగి ఉండుట. 473 సెక్షన్ 467లో ఉదహరించబడినవి మినహా ఇతర తరహా పత్రముల తయారీకి ఉపయోగపడే నకిలీ నమూనాలను తయారు చేయుట కలిగి ఉండుట. 474 సెక్షన్ 466 467లో ఉదహరించబడిన నకిలీ డాక్యుమెంట్ను కలిగి ఉండుట. 475 సెక్షన్ 467లో ఉదహరించిన డాక్యుమెంట్ అధీకృతమైన నిరూపుటకు అవసరమైన ముద్రలకు నకిలీలు తయారు చేయుట. 476 సెక్షన్ 467లో ఉదహరించినవి మినహా మిగిలిన వివిధ రకాల డాక్యుమెంట్లను అధికృతమైనవిగా చూపుటకు అవసరమైన ముద్రలకు నకిలీవి తయారు చేయుట. 477 విలువ గల పత్రములను ధ్వంసం చేయుట. 477A జమా ఖర్చులను తయారుమారు చేయుట. 478 తొలగించబడింది. 479 ఆస్తికి సంబంధించిన గుర్తు ప్రాపర్టీ మార్కు నిర్వచనము. 480 తొలగించబడింది. 481 దొంగ ప్రాపర్టీ మార్కును ఉపయోగించుట. 482 దొంగ ప్రాపర్టీ మార్కును ఉపయోగించేందుకు శిక్ష. 483 నకిలీ ప్రాపర్టీ మార్కును తయారు చేయుట. 484 ప్రభుత్వ ఉద్యోగిచే ఉపయోగించబడే ప్రాపర్టీ మార్కుకు నకిలీది తయారు చేయుట. 485 నకిలీ ప్రాపర్టీ మార్కు తయారు చేయుటకు అవసరమైన పరికరమును తయారు చేయుట. 486 నకిలీ ప్రాపర్టీ మార్కు కలిగినవి వస్తువులను విక్రయించుట. 487 ఒక పెట్టెలో ఒక విధమైన వస్తువుల నుంచి మరొక విధమైన వస్తువులు ఉన్నట్లుగా బ్రహ్మంబ చేయి నకిలీ ప్రాపర్టీ మార్కులను ముద్రించుట. 488 సెక్షన్ 487లో ఉదహరించిన నకిలీ ప్రాపర్టీ మార్కును వంచించు సంకల్పంతో వినియోగించుట శిక్ష. 489 ప్రాపర్టీ మార్కులను ధ్వంసం చేయటం మొదలైనవి. 489A నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేయటం. 489B దొంగ నోట్లతో వ్యాపారం. 489C దొంగ నోట్లను కలిగి ఉండటం. 489D దొంగ నోట్ల తయారీకి అవసరమైన పదార్థములను తయారు చేయటం. 489E కరెన్సీ నోట్లను పోలిన నోట్లను తయారు చేయటం. చాప్టర్ 19 ఒప్పంద నియముల ఉల్లంఘన. 490 తొలగించబడింది. 491 నిస్సహాయులకు సేవలు అందించే నిమిత్తము చేసుకున్న ఒప్పందములలోని నియమాలను ఉల్లంఘించుట. 492 తొలగించబడింది. చాప్టర్ 20 వైవాహిక సంబంధాలు నేరాలు. 493 భర్తనని నమ్మించి పరాయస్త్రులతో సంభోగం జరుపుట. 494 జీవిత భాగస్వామి జీవించి ఉండగానే పునర్వివాహము. 495 పూర్వ వివాహమును రహస్యంగా దాచుంచుట. 496 మోసపూరితమైన వివాహ క్రతువు. 497 మరొకను భార్యతో సంభోగం జరుపుట వ్యభిచారము. 498 వివాహిత స్త్రీని అక్రమంగా తీసుకొని వెళ్ళుట. 4 చాప్టర్ 20A వరకట్నం కోసం హింస. 498A ఆస్తిపరమైన వేధింపుతో భర్త కానీ అతని తరపు బంధువులు కానీ భార్యను హింస పెట్టుట. చాప్టర్ 21 పరువు నష్టం. 499 పరువు నష్టంకు నిర్వచనం. 500 పరువు నష్టంకు శిక్ష. 501 పరువు నష్టం కలిగించి విషయాలను ముద్రించుట. 502 పరువు నష్టం కలిగించి విషయాలను ముద్రించి విక్రయించుట. చాప్టర్ 22 భయోత్పేదము ఉపద్రవము అవమానం.
503 భయోత్పేతం కలిగించుట, 504 శాంతి భద్రతలకు ముప్పు కలిగించు సంకల్పంతో బుద్ధిపూర్వకంగా ఎవరినైనా అవమానపరిచి రెచ్చగొట్టుట, 505 ప్రజలను రెచ్చగొట్ట చర్యలకు పాల్పడుట, 506 భయోత్పేతం కలిగించినందుకు శిక్ష, 507 ఆకాశరామన్న చర్యల ద్వారా భయోత్పేతం కలిగించుట, 508 భగవంతుడు శపిస్తాడని భయపెట్టుట, 509 స్త్రీలను అల్లరిపెట్టి అవమానించుట, 510 త్రాగిన మైకంలో బహిరంగ ప్రదేశంలో గలాబా చేయుట, చాప్టర్ 23 నేరములు చేయటకు ప్రయత్నించుట, 511 నేరములు చేయటకు ప్రయత్నించుట వాటికి శిక్ష. నమస్తే, నా పేరు రమేష్ పిట్ల. ఈరోజు మనం భారతీయ శిక్షా స్మృతిలో ఉన్నటువంటి 511 సెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ప్రతి భారతీయుడు, ప్రతి పౌరుడు తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. అయితే వీటి గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. మొత్తం 511 సెక్షన్స్ ఉంటాయి, అలాగే 23 చాప్టర్స్ ఉంటాయి. మొట్టమొదటి చాప్టర్ వచ్చేసి ఇంట్రడక్షన్, పరిచయం. దాంట్లో 1 నుంచి 5 వరకు ఉంటాయి. 1 వ్యవహార నామం, పరిధి. 2 భారతదేశంలో జరుగు నేరములు. 3 భారతదేశం వెలుపల జరుగు నేరములు. 4 భారతదేశం వెలుపల జరుగు నేరములు వాటి వివరణ. 5 ఈ చట్టం ప్రభావితం చేయని ఇతర శాసనాలు. చాప్టర్ 2 సాధారణ వివరణలు, నిర్వచనాలు. 6 ప్రతి నిర్వచనానికి ఒక మినహాయింపు ఉంటుంది. 7 అన్ని సందర్భాలకు ఒకే వివరణ సరిపోతుంది. 8 లింగభేదము. 9 ఏకవచనం, బహువచనం. 10 పురుషుడు మరియు స్త్రీ. 11 వ్యక్తి. 12 ప్రభుత్వ లేక సార్వజనీన, పబ్లిక్. 13 తొలగించబడింది. 14 ప్రభుత్వం యొక్క సేవకుడు. 15 సెక్షన్ తొలగించబడింది. 17 ప్రభుత్వం. 18 భారతదేశం. 19 న్యాయమూర్తి. 20 న్యాయస్థానము, కోర్ట్ ఆఫ్ జస్టిస్. 21 ప్రభుత్వ ఉద్యోగి, పబ్లిక్ సర్వెంట్. 22 చరాస్తి, మూవబుల్ ప్రాపర్టీ. 23 అక్రమ లాభార్జన, అక్రమంగా కోల్పోవుట. 24 కపటము లేక వంచన, డిజానెస్ట్లీ. 25 మోసపూరిత వంచన, ఫ్రాడెంట్లీ. 26 విశ్వసించ తగిన కారణము, రీజన్ టు బిలీవ్. 27 భార్య, గుమస్త, పరిచారకుని వద్ద గల ఆస్తి గురించి భావన. 28 నకిలీ లేక దొంగ నమూనా. 29 లిఖిత పత్రము. 29 ఏ ఎలక్ట్రానిక్ రికార్డ్. 30 విలువ కలిగిన పత్రము. 31 వీలునామా. 32 వ్యవహరించుట అంటే వ్యవహరించకపోవటం అని కూడా అర్థం. 33 ఒకే నేరంలో అనేక చర్యలు. 34 ఒకే లక్ష్యముతో అనేక మంది ఒకే చర్యలో పాల్గొనుట. 35 నేరపూరిత సంకల్పముతో నేరం చేయుట. 36 కొంత చర్య చేయుట, కొంత చర్య చేయకపోవట కలిసి ఒకే నేరం అవుట. 37 పరస్పర సహకారంతో నేరం చేయుట. 38 ఒకే చర్యలు అనేక నేరములు. 39 బుద్ధిపూర్వకముగా. 40 నేరము. 41 ప్రత్యేక శాసనము. 42 ప్రాంతీయ శాసనము. 43 చట్ట వ్యతిరేకము. 44 గాయము. 45 ప్రాణము. 46 మరణము. 47 జంతువు. 48 జల ప్రయాణ వాహనము, వెసల్. 49 సంవత్సరము మరియు మాసము. 50 సెక్షన్. 51 ప్రమాణము. 52 సద్భావము, గుడ్ ఫెయిత్. 52 ఏ ఆశ్రయము అంటే హార్బర్. చాప్టర్ 3 పనిష్మెంట్స్, శిక్షలు. దీంట్లో 53 నుంచి 75 వరకు సెక్షన్స్ ఉంటాయి. 53 శిక్షల్లో రకాలు. 53 ద్విపాంతర శిక్ష గురించి భావన. 54 మరణ శిక్షను తగ్గించుట. 55 యావజ్జీవ శిక్షను తక్కువ శిక్షగా మార్చుట. 55 ఏ సంబంధిత ప్రభుత్వము. 56 తొలగించబడింది. 57 యావజ్జీవ శిక్ష, కులమానము. 58-59 తొలగించబడింది. 60 సాధారణ లేక కఠిన జైలు శిక్ష విధించటలో కోర్టు గల విశేష అధికారములు. 61-62 తొలగించబడింది. 63 జరిమానా విధించుటలో న్యాయస్థానం యొక్క విశేష అధికారాలు. 64 జరిమానా చెల్లించినచో జైలు శిక్ష విధించుట. 65 జరిమానా చెల్లించిన ఎడల ఎంత జైలు శిక్ష విధించవచ్చు. 66 జరిమానా చెల్లింపుని ఎడల ఎటువంటి జైలు శిక్ష విధించవచ్చు. 67 కేవలం జరిమానా విధించు నేరములు, జైలు శిక్ష. 68 జరిమానా సొమ్ము చెల్లించితే శిక్ష రద్దు. 69 జరిమానా సొమ్ము పాక్షికంగా చెల్లించుట. 70 జరిమానా వసూలు చేయుటపై కాలపరిమితి. 71 అనేక నేరముల విషయంలో శిక్ష విధించుట. 72 నేరము అస్పష్టముగా ఉన్న సందర్భములు. 73 ఏకాంతవాస శిక్ష. 74
ఏకాంతవాస శిక్ష కొన్ని పరిమితులు 75 నిర్దేశించిన పరిమితికి మించి శిక్ష విధించుట. చాప్టర్ 4 నేరాలు కొన్ని మినహాయింపులు. ఇవి 76 నుంచి 106 వరకు ఉంటాయి. 76 చట్టపరంగా అధికారం కలదని భావించి చేయు చర్యలు నేరములు కావు. 77 న్యాయమూర్తుల చర్యలు నేరములు కావు. 78 కోర్టు ఉత్తర్వులు అమలు చేయటం నేరం కాదు. 79 న్యాయబద్ధమే అని భావించి చేయు చర్యలు నేరములు కావు. 80 ప్రమాదవశాత్తు జరుగు సంఘటన నేరములు. 81 ఒక ప్రమాదం తప్పించుటకు మరొక ప్రమాదం అనివార్యంగా చేయుట. 82 7 సంవత్సరముల లోపు పిల్లలు చేయ నేరములు. 83 12 సంవత్సరముల లోపు పిల్లలు చేయ నేరములు. 84 మానసిక అస్వస్థలు చేయు చర్యలు నేరములు కావు. 85 బలవంతంగా మత్తు పదార్థములు సేవింపబడటం వలన జరుగు నేరములు. 86 మత్తు పదార్థములు సేవించి నేర దృక్పథముతో నేరం చేయుట. 87 అంగీకార పూర్వక చర్యలు నేరములు కావు. 88 ప్రాణహాని ఉన్నప్పటికీ అంగీకారం తీసుకుని చేయు చర్యలు. 89 చిన్నపిల్లలు మానసిక అస్వస్థలు సంక్షేమం కోసం చేయు చర్యలు. 90 భయంతోనో అనవగాహనతోనో అంగీకారం తెలుపుట. 91 అంగీకారంతో చేసిన కొన్ని చర్యలు నేరములే. 92 అంగీకారం లేకపోయినా సద్భావంతో చేయు చర్యలు నేరములు కావు. 93 ప్రమాదకరమైన సమాచారమును సద్భావనతో తెలియజేయుట. 94 ఒక వ్యక్తిని భయపెట్టి అతని చేత నేరము చేయించుట. 95 చిన్న చిన్న జగడములు నేరములు కావు. 96 ఆత్మరక్షణ చర్యలు నేరములు కావు. 97 ఆత్మరక్షణ హక్కు ప్రాణములకి కాక ఆస్తులకు కూడా అన్వయిస్తుంది. 98 ఉన్మాదుల చర్యల నుండి ఆత్మరక్షణ. 99 ఆత్మరక్షణ హక్కు వర్తించినటువంటి సందర్భములు. 100 ఆత్మరక్షణ క్రమంలో శత్రువును హత్య చేయుట. 101 ఆత్మరక్షణ క్రమంలో శత్రువును గాయపరచుట. 102 ఆత్మరక్షణ హక్కు యొక్క వ్యవధి. 103 ఆస్తి రక్షణ క్రమంలో శత్రువును హత్య చేయుట. 104 ఆస్తి రక్షణ క్రమంలో శత్రువును గాయపరచుట. 105 ఆస్తి రక్షణ వ్యవధి. 106 ఆత్మరక్షణ క్రమంలో అమాయకులకు హాని కలుగుట. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 5 నేరం చేయుటకు ప్రోత్సహించుట. ఇవి 107 నుంచి 120 వరకు ఉంటాయి. 107 ప్రేరణ లేక ప్రోత్సాహము అబెట్మెంట్. 108 నేర ప్రోత్సాహకుడు అబెటర్. 108A భారతదేశము వెలుపల జరుగు నేరములను ప్రోత్సహించుట. 109 ప్రేరణ ఫలితముగా నేరము జరిగితే శిక్ష. 110 ప్రేరకుడికి ప్రేరితునికి ఒకే ఉద్దేశము లేని సందర్భంలో శిక్ష. 111 ఒక చర్యను ప్రేరేపిస్తే మరొక చర్య జరిగిన సందర్భములు. 112 ప్రోత్సహించిన నేరానికి చేయబడిన నేరానికి విడివిడిగా శిక్ష వేయించుట. 113 ప్రేరేపించిన చర్య జరిగినా పర్యావసనం భిన్నంగా ఉంట. 114 స్వయంగా పాల్గొని నేరమును ప్రేరేపించుట. 115 యావజ్జీవ లేక మరణశిక్ష విధించేటప్పుడు నేరమును ప్రోత్సహించిన నేరము జరగని సందర్భములు. 116 జైలు శిక్ష విధింపదగిన నేరములు నేరము జరగని సందర్భములు. 117 నేరపూరిత చర్యలను చేయవలసిందిగా ప్రజలను రెచ్చగొట్టుట. 117 118 మరణశిక్ష విధింపదగిన నేర సమాచారమును దాచి ఉంచుట. 119 నేరము నేర సమాచారము ప్రభుత్వ ఉద్యోగి దాచి ఉంచుట. 120 జైలు శిక్ష విధింపదగు నేరముల సమాచారము దాచి ఉంచుట. చాప్టర్ 5A కుట్ర క్రిమినల్ కాన్స్పరసీ. 120A నేరపూరితమైన కుట్ర నిర్వచనము. 120B నేరపూరితమైన కుట్ర శిక్ష. చాప్టర్ 6 వచ్చేసి దేశ వ్యతిరేక చర్యలు. అవి 121 నుంచి 130 వరకు ఉంటాయి. 121 భారత ప్రభుత్వంపై యుద్ధ ప్రకటన. 121A భారత ప్రభుత్వముపై యుద్ధమునకు కుట్ర చేయుట. 122 యుద్ధ సన్నాహములు చేయుట. 123 యుద్ధము చేయుటకు సంబంధించిన పథకమును దాచిపెట్టుట. 124 రాష్ట్రపతి గవర్నర్ తదితరులపై దౌర్జన్యం జరుపుట. 124A దేశద్రోహము సెడిషన్. 125 ఇరుగు పొరుగు దేశములపై యుద్ధ ప్రకటన. 126 ఇతర దేశములను కొల్లగొట్టుట. 127 ఇతర దేశములలో కొల్లగొట్టబడిన సొమ్ము ఆయుధాలను కలిగి ఉంటుట. 128 యుద్ధ ఖైదీలు పారిపోవుటకు ప్రభుత్వ ఉద్యోగి సహకరించుట.
129 ప్రభుత్వ ఉద్యోగి నిర్లక్ష్యం వలన యుద్ధ ఖైదీలు పారిపోవుట, 130 యుద్ధ ఖైదీలు పారిపోవుటకు సహకరించుట, ఆశ్రయం కల్పించుట. చాప్టర్ 7 సైన్యమునకు సంబంధించినటువంటి నేరములు, 131-140. 131 సైనిక తిరుగుబాటును ప్రేరేపించుట, 132 ప్రేరేపించినందువలన సైనిక తిరుగుబాటు జరుగుట, 133 ఉన్నతాధికారులపై దౌర్జన్యం చేయవలసిందిగా సైనికులను ప్రోత్సహించుట, 134 ఉన్నతాధికారులపై సైనికులు దౌర్జన్యం చేయుట, 135 సైన్యము నుండి వెలుపలికి రావలసిందిగా ప్రోత్సహించుట, 136 పారిపోయిన సైనికులకు ఆశ్రయం కలిగించుట, 137 కెప్టెన్ నిర్లక్ష్యం వలన పారిపోయిన సైనికులు ఓడలో ఆశ్రయం పొందుట, 138 అవిధేయతను ప్రోత్సహించుట, ఇన్ సబార్డినేషన్. 139 ఈ అధ్యాయముకు అన్వయించిన సందర్భములు, ఈ అధ్యాయము అన్వయించిన సందర్భములు, 140 సైనిక పథకములు గుర్తులను ఇతరులు వినియోగించుట. చాప్టర్ 8 ప్రజా సంక్షేమమును భంగపరచుట, 141 అక్రమ సంఘము లేక సమావేశము, అన్లాఫుల్ అసెంబ్లీ, 142 అక్రమ సంఘములు కొనసాగుట, 143 అక్రమ సంఘములు కొనసాగినందుకు శిక్ష, 144 మారణ ఆయుధములు ధరించి అక్రమ సంఘములో పాల్గొనుట, 145 నిషేధింపబడిన అక్రమ సంఘములు కొనసాగుట, 146 దుమ్మి లేక కలహము, రియోటింగ్, 147 దుమ్మిలో పాల్గొన్నందుకు శిక్ష, 148 మారణాయుధములు ధరించి దుమ్మి చేయుట, 149 అక్రమ సంఘములు నివారంతా నేరం చేసినట్లుగా భావన, 150 అక్రమ సంఘములు చేరవలసిందిగా ప్రోత్సహించుట, 151 నిషేధించబడిన సంఘంలో కొనసాగుట లేక చేరుట, 152 దుమ్మిను నివారిస్తున్న ప్రభుత్వ ఉద్యోగిపై దౌర్జన్యము, 153 దుమ్మిని రెచ్చగొట్ట, దుమ్మి జరుగుట జరగకపోవుట, 153A విభిన్న వర్గముల మధ్య వైషమ్యమును పెంచుట, 153A 153AA మారణాయుధములు ధరించి ఊరేగింపులు కవాతులలో పాల్గొనేందుకు శిక్ష, 153B జాతీయ సమగ్రతను భంగపరచు చర్యలు, 154 అక్రమ సంఘమునకు అనుమతించిన ఇంటి యజమానికి శిక్ష, 154 155 ఒక వ్యక్తి ప్రయోజనమునకై దుమ్మి జరుగుట ఆ వ్యక్తికి శిక్ష, 156 పై లక్ష్యముతో దుమ్మి జరుగుట ఆ వ్యక్తి యొక్క ఏజెంటుకు శిక్ష, 157 అక్రమ సంఘమునకై కిరాయికి తీయబడిన వారికి ఆశ్రయం కల్పించుట, 158 కిరాయి తీసుకున్న అక్రమ సంఘమును చేరుట, 159 జగడము లేక కలహము లేక కొట్లాట, ఆఫ్రే, 160 కొట్లాటకు దిగినందుకు శిక్ష. చాప్టర్ 9 ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నేరాలు, 161 నుండి 165 ఏ వరకు సెక్షన్లు తొలగించబడినవి, 166 వచ్చేసి ఇతరులను నష్టపెట్టవలన ఉద్దేశంతో చట్టమును ఉల్లంఘించుట, 166A ప్రభుత్వ ఉద్యోగి బుద్ధిపూర్వకముగా చట్టబద్ధ ఆదేశాలను ఉల్లంఘించుట, 166B బాధితునికి వైద్య సహాయం అందించకపోతే శిక్ష, 167 ఇతరులను నష్టపెట్టవలన ఉద్దేశంతో డాక్యుమెంట్ను వక్రముగా తయారు చేయుట, 168 చట్టవిరుద్ధముగా వ్యాపారం చేయుట, 169 చట్టవిరుద్ధముగా ఆస్తులు కొనుట వేలంపాటలో పాల్గొనుట, 170 ప్రభుత్వ ఉద్యోగి కాని వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా నటించుట, 171 ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే ధరించి గుర్తులు మొదలగునవి ఇతరులు ధరించుట, 9A ఎన్నికలకు సంబంధించిన నేరాలు, 171A అభ్యర్థి ఎన్నికల హక్కు నిర్వచనము, బి బ్రైబరీ ఎన్నికలలో లంచగొండితనం, సి ఎన్నికల ప్రక్రియలో అనుచిత ప్రభావం లేక జోక్యం, డి దొంగ ఓట్లు మొదలగునవి, 171E లంచగొండి చర్యలకు శిక్ష, 171F అనుచిత జోక్యానికి దొంగ ఓట్లకు పాల్పడితే శిక్ష, 171G అభ్యర్థుల గురించి అబద్ధపు ప్రచారము, 171H అభ్యర్థి అనుమతి లేకుండా డబ్బు వెచ్చించుట, 171I ఎన్నికల జమా ఖర్చులను తయారు చేయకపోవుట. చాప్టర్ 10 అధికార ఉత్తర్వులను ఉల్లంఘించుట, 172 నోటీసులను అందుకునకుండా పరారీయగుట, 173 కోర్టు నోటీసులు ఇతర నోటీసులు అందకుండా నిరోధించుట, 174 న్యాయస్థానము లేక ప్రభుత్వాధికారి ఎదుట గైర్హాజరవుట, 175 డాక్యుమెంట్లను బుద్ధిపూర్వకముగా దాఖలు చేయకపోవుట, 176 ప్రభుత్వ ఉద్యోగికి సమాచారము బుద్ధిపూర్వకముగా అందజేయకపోవుట,
177 బుద్ధిపూర్వకముగా తప్పుడు సమాచారం అందజేయుట, 178 ప్రమాణము చేయుటకు తిరస్కరించుట, 179 ప్రభుత్వ ఉద్యోగి అడుగు ప్రశ్నలకు సమాధానములు చెప్పుటకు తిరస్కరించుట, 180 తన ప్రకటనపై తానే సంతకము చేయుటకు తిరస్కరించుట, 181 అబద్ధపు సంగతులతో ప్రమాణం చేయుట, 182 మరొకరికి హాని చేయు సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగికి తప్పుడు సమాచారం అందజేయుట, 183 ప్రభుత్వ ఉద్యోగికి ఆస్తి స్వాధీనం చేయకుండా ప్రతిఘటించుట, 184 ప్రభుత్వ ఉద్యోగి ఆస్తిని విక్రయించకుండా ఆటంకపరచుట, 185 అక్రమంగా ఆస్తులను కొనుగోలు చేయుట, 186 ప్రభుత్వ ఉద్యోగిని విధులను నిర్వర్తించకుండా ఆటంకపరచుట, 187 ప్రభుత్వ ఉద్యోగికి సహకరించకపోవుట, 188 ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఉత్తర్వులను ధిక్కరించుట, 189 ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించుట, 190 ప్రభుత్వ అధికారుల నుండి తగు రక్షణ పొందకుండా బెదిరించుట. చాప్టర్ 11 అబద్ధపు సాక్ష్యాలు మొదలగునవి. 191 అబద్ధపు సాక్ష్యాలు చెప్పుట, 192 అబద్ధపు సాక్ష్యం సృష్టించుట, 193 తప్పుడు సాక్ష్యమును చెప్పినందుకు శిక్ష, 194 అమాయకులకు మరణశిక్ష విధించాలని విధింపబడాలనే దురాలోచనతో అబద్ధపు సాక్ష్యం చెప్పుట, 195 అమాయకులను జైలుకి పంపాలనే సంకల్పంతో అబద్ధపు సాక్ష్యం చెప్పుట, 196 అబద్ధపు సాక్ష్యమును ఉపయోగించుకున్నట, 197 దొంగ సర్టిఫికేట్ జారీ చేయుట, 198 దొంగ సర్టిఫికేట్ను అసలు సర్టిఫికేట్గా ఉపయోగించుట, 199 అబద్ధపు వాంగ్మూలము, 200 అబద్ధపు వాంగ్మూలమును వినియోగించుట, 201 సాక్ష్యాధారమును రూపుమాపుట, 201 సాక్ష్యాధారం రూపుమాపుట, 202 నేరం గురించి అధికారులకు తెలియజేయకపోవుట, 203 అబద్ధపు సమాచారమును అందజేయుట, 204 సాక్ష్యంగా ఉపయోగపడే డాక్యుమెంట్ని ధ్వంసం చేయుట, 205 మరొక వ్యక్తి పేరుతో వ్యవహరించుట, 206 జప్తు చేయవలసిన ఆస్తిని దాచిపెట్టుట, 207 జప్తు చేయవలసిన ఆస్తిని స్వీకరించుట, 208 లాలూచి డిగ్రీలు, 209 న్యాయస్థానంలో అక్రమ హక్కును ప్రతిపాదించుట, 210 మోసపూరితంగా డిగ్రీ పొందుట, 211 అక్రమ నేరారోపణ, 212 నేరస్తునికి రక్షణ లేక ఆశ్రయం కల్పించుట, 213 ప్రతిఫలము పొంది నేరస్తును దాచిపెట్టుట, 214 మేరమును దాచిపెట్టినందుకు ప్రతిఫలము ముట్టజెప్పుట, 215 పోయిన సొమ్మును అప్పగించి ప్రతిఫలము పొందుట, 216 ఖైదు నుండి పరారీ అయిన నేరస్తుని దాచిపెట్టుట లేక రక్షణ కల్పించుట, 216A బందిపోట్లకు దోపిడీ దొంగలకు రక్షణ కల్పించుట, 217 ప్రభుత్వ ఉద్యోగి నేరస్తులను రక్షించుట, 218 ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు రికార్డును తయారు చేయుట, 219 న్యాయ సంబంధమైన ప్రక్రియలో చట్టవిరుద్ధంగా వ్యవహరించుట, 220 చట్టవిరుద్ధంగా ఒక వ్యక్తిని నిర్బంధమునకు పంపుట, 221 నేరస్తుడు పారుపోటుకు ప్రభుత్వ ఉద్యోగి సహకరించుట, 222 శిక్ష విధింపబడిన వ్యక్తి పారుపోటుకు ప్రభుత్వ ఉద్యోగి సహకరించుట, 223 అధికారి యొక్క నిర్లక్ష్యం వలన నిందితుడు పారిపోవుట, 224 అరెస్టు కాకుండా ప్రతిఘటించుట, 225 నిర్బంధంలో ఉన్న నేరస్తుని అక్రమంగా విడిపించుట, 225A నిర్బంధం నుండి పారిపోవుటకు ప్రభుత్వ ఉద్యోగి సహకరించుట అంటే సెక్షన్ 221 222 223 అన్వయించిన ఇతర సందర్భాలు, 225B నిర్బంధము నుండి పారిపోటుకు ప్రయత్నించుట, 224 225 సెక్షన్లు అన్వయించిన ఇతర సందర్భములు, 226 తొలగించబడింది, 227 శిక్ష తగ్గించుటకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించుట, 228 న్యాయ ప్రక్రియ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులను అవమానించుట, 228A మానభంగమునకు గురి అయిన బాధితురాలు వివరాలు గోప్యంగా ఉంచుట, 229 అబద్ధపు అర్హతలతో జ్యూరీ సభ్యునిగా కొనసాగుట. చాప్టర్ 12 నాణాలు స్టాంపులకు సంబంధించినటువంటి నేరాలు. 230 నాణములు, భారతదేశ నాణములు నిర్వచనము. 231 నకిలీ నాణములను తయారు చేయుట, 232 భారతదేశ నాణములకు నకిలీ తయారు చేయుట, 233 నకిలీ నాణములను తయారు చేయు పరికరములు విక్రయించుట, 234 భారతదేశ నాణములకు నకిలీవి తయారు చేయు పరికరమును విక్రయించుట, 235 నకిలీ నాణములను తయారు చేయు పరికరమును కలిగి ఉండుట, 236 విదేశములలో నకిలీ నాణములను తయారు చేయి తయారీని ప్రోత్సహించుట, 237 నకిలీ నాణముల ఎగుమతి దిగుమతి, 238 నకిలీ భారతదేశ నాణముల ఎగుమతి దిగుమతి, 239 నకిలీ నాణములను చలామణి చేయుట, 240 నకిలీ భారతదేశ నాణములను చలామణి చేయుట, 241 నకిలీ నాణములను తెలిసిన తర్వాత మరొకరికి ఇవ్వజూపుట, 242 నకిలీ నాణములను కలిగి ఉండుట, 243 నకిలీ భారతదేశ నాణములను కలిగి ఉండుట, 244 ముద్రణాలయ ఉద్యోగించే నాణ్యం యొక్క రూపురేఖను మార్చుట,
245 ముద్రణ పరికరమును టంకశాలను తీసుకుని వెళ్ళట, 246 నాణ్యం యొక్క బరువును తగ్గించుట, 247 భారతదేశ నాణ్యం యొక్క బరువును తగ్గించుట, 248 ఒక నాణ్యమును మరొక నాణ్యముగా మార్చుట, 249 ఒక భారతదేశ నాణ్యమును మరొక నాణ్యముగా మార్చుట, 250 రూపురేఖలు మార్చిన నాణ్యములను చలామణి చేయుట, 251 రూపురేఖలు మార్చిన భారతదేశ నాణ్యమును చలామణి చేయుట, 252 రూపురేఖలు మార్చిన నాణ్యములను కలిగి ఉండుట, 253 రూపురేఖలు మార్చిన భారతదేశ నాణ్యములను కలిగి ఉండుట, 254 రూపురేఖలు మార్చిన నాణ్యములను తెలియక తీసుకుని తెలిసిన తర్వాత మరొకరికి ఇవ్వచూపుట, 255 నకిలీ ప్రభుత్వ స్టాంపులను తయారు చేయుట, 256 నకిలీ స్టాంపుల తయారీకి ఉపయోగించు పరికరమును కలిగి ఉండుట, 257 నకిలీ స్టాంపుల తయారీకి ఉపయోగించు పరికరమును తయారు చేయుట, 258 నకిలీ స్టాంపులను విక్రయించుట, 259 నకిలీ స్టాంపులను కలిగి ఉండుట, 260 నకిలీ స్టాంపులను బుద్ధిపూర్వకముగా ఉపయోగించుట, 261 వినియోగించబడిన స్టాంపులను తిరిగి మరొక రకముగా వినియోగించుట, 262 వినియోగించబడిన పోస్టల్ స్టాంపులను తిరిగి వినియోగించుట, 263 వినియోగించబడిన స్టాంపులపై గల ముద్రలను చెరిపివేయుట, 263A కాల్పనిక స్టాంపులు అంటే ఫిక్షియస్ స్టాంప్స్. చాప్టర్ 13 తూనికలు కొలతలకు సంబంధించిన నేరములు. 264 తప్పుడు త్రాసును ఉపయోగించుట, 265 తప్పుడు తూనికలు కొలతలను ఉపయోగించుట, 266 తప్పుడు తూనికలు కొలతలను కలిగి ఉండుట, 267 తప్పుడు తూనికలు కొలతలను తయారు చేయుట విక్రయించుట. చాప్టర్ 14 ప్రజా ఆరోగ్యమును భంగపరచడం మొదలగినవి. 268 ప్రజలకు అసౌకర్యం కలిగించుట పబ్లిక్ న్యూసెన్స్. 269 నిర్లక్ష్యము ఫలితంగా రోగములను వ్యాపింపజేయుట. 270 విచక్షణారహిత చర్యలు అంటువ్యాధులు ప్రబలుట. 271 వ్యాధి నిరోధక ఉత్తర్వులను ధిక్కరించుట. 272 ఆహార పానీయములను విషతుల్యం చేయుట. 273 విషతుల్యమైన చెడిపోయిన ఆహార పదార్థములను విక్రయించుట. 274 మందులను కల్తీ చేయుట. 275 కల్తీ మందులను విక్రయించుట. 276 ఒక మందుకు బదులుగా మరొక మందును విక్రయించుట. 277 చెరువులలోని నీటిని పాడు చేయుట. 278 వాతావరణ కాలుష్యము. 279 నిర్లక్ష్యముగా వాహనములను నడుపుట. 280 నౌకలను దురుసుగా నడుపుట. 281 నౌకలకు తప్పుడు సంకేతములను చూపుట. 282 పడవలపై ఎక్కువ మందిని ఎక్కించుకునుట. 283 రహదారులపై అవరోధములు కల్పించుట. 284 విషతుల్యమైన వస్తువుల ఎడల నిర్లక్ష్యము. 285 అగ్ని వ్యాపక పదార్థముల ఎడల నిర్లక్ష్యము. 286 ప్రేరుడు పదార్థముల ఎడల నిర్లక్ష్యము. 287 యంత్ర పరికరముల ఎడల నిర్లక్ష్యము. 288 భవనముల కూల్చివేతలో నిర్లక్ష్యము. 289 జంతువుల ఎడల నిర్లక్ష్యము. 290 ఇతర విధములుగా ప్రజలకు అసౌకర్యం కలిగించుట. 291 ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి ప్రజలకు అసౌకర్యం కలిగించుట. 292 అశ్లీల సాహిత్యంను విక్రయించుట మొదలగునవి. 293 అశ్లీల సాహిత్యంను పిల్లలకు విక్రయించుట. 294 బహిరంగ ప్రదేశాలలో అశ్లీలమైన పాటలు పాడుట. 294A లాటరీలు నిర్వహించుట. చాప్టర్ 15 మత సంబంధమైన నేరములు. 295 ప్రార్థనా స్థలములను పాడు చేయుట. 295A మత విశ్వాసములను కించపరచు చర్యలు. 296 మతపరమైన సమావేశములు గలాబా చేయుట. 297 శ్మశానములు మొదలగు వాటిలోనికి అక్రమ ప్రవేశము. 298 ఒక వ్యక్తి యొక్క మత విశ్వాసములను కించపరచు చర్యలు. చాప్టర్ 16 శారీరక గాయములు మొదలగునవి. 299 ప్రాణమును హరించుట కల్పబుల్ హోమిసైడ్. 2300 హత్య మర్డర్. 301 ఒకరిని హత్య చేయబోయి మరొకరిని హత్య చేయుట. 302 హత్యా నేరమునకు శిక్ష. 303 తొలగించబడింది. 304 ప్రాణహారమునకు శిక్ష. 304A నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణమును తీయుట. 304B వరకట్నం కొరకు హత్య. 305 పిల్లలు పిచ్చివారిని ఆత్మహత్యకు ప్రేరేపించుట. 306 ఆత్మహత్యకు ప్రేరేపించుట. 307 హత్యా ప్రయత్నము అటెంప్ట్ టు మర్డర్. 308 ప్రాణములు హరించు ప్రయత్నము అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్. 309 ఆత్మహత్యా ప్రయత్నము. 310 తగ్స్. 311 తగ్గులకు విధించే శిక్ష. 312 గర్భస్రావం కలగజేయుట. 313 గర్భవతి అనుమతి లేకుండా గర్భస్రావం కలగజేయుట. 314 గర్భస్రావం ఫలితంగా మరణము శిక్ష. 315 గర్భస్థ శిశు మరణము. 316 గర్భవతిని చంపబోయి గర్భస్థ శిశువును చంపుట. 317 పిల్లలను వదిలివేయటం
అనాథలను చేయుట 318, శిశు మరణమునకు చెందిన సమాచారమును దాచిపెట్టుట 319, గాయము కలిగజేయుట లేక హాని తలపెట్టుట హర్ట్. 320, బలమైన గాయమును కలిగజేయుట 321, బుద్ధిపూర్వకంగా గాయము కలిగజేయుట 322, బుద్ధిపూర్వకముగా బలమైన గాయమును కలిగజేయుట 323, సాధారణ గాయము కలిగజేసినందుకు శిక్ష 324, మారణ ఆయుధముల ద్వారా చిన్న గాయములు కలిగజేసినందుకు శిక్ష 325, బలమైన గాయమును కలిగజేసినందుకు శిక్ష 326, మారణాయుధములతో బలమైన గాయములు కలిగజేసినందుకు శిక్ష 326A, ఆమ్లయుత ద్రావకములతో యాసిడ్ తీవ్ర గాయములు కలిగజేయుట 326B, ఆమ్లయుతమైన ద్రావకాలతో దాడికి ప్రయత్నించుట యాసిడ్ అటాక్ 326B, 327, బలాత్కారము చేయు సందర్భంలో గాయపరచుట 328, విష ప్రయోగము 329, బలగ్రహము చేయు సందర్భంలో తీవ్రంగా గాయపరచుట 330, సమాచారం రాబట్టుటకై గాయపరచుట 331, సమాచారం రాబట్టుటకై తీవ్రంగా గాయపరచుట 332, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని గాయపరచుట 333, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని తీవ్రంగా గాయపరచుట 334, క్షణికోద్రేకములో గాయపరచుట 334, శనికోద్రేకంలో గాయపరచుట 335, శనికోద్రేకంలో తీవ్రంగా గాయపరచుట 336, నిర్లక్ష్యంగా వ్యవహరించుట 337, నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరులను గాయపరచుట 338, నిర్లక్ష్యంగా వ్యవహరించి బలమైన గాయంను కలిగజేయుట 339, అక్రమ నిరోధము రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ 340, అక్రమ నిర్బంధము లేక దిగ్బంధమునకు శిక్ష 341, అక్రమ నిర్బంధమునకు శిక్ష 342, అక్రమ దిగ్బంధమునకు శిక్ష 343, 3 రోజులకు మించి అక్రమ నిర్బంధము 344, 10 రోజులకు మించి అక్రమ నిర్బంధములో ఉంచుట 345, విడుదల ఉత్తర్వులను ధిక్కరించి అక్రమంగా నిర్బంధములో ఉంచుట 346, రహస్య ప్రదేశంలో అక్రమ నిర్బంధము 347, బలాత్కారం కొరకై అక్రమ నిర్బంధము 348, ఒప్పుదల ప్రకటన నిమిత్తము అక్రమ నిర్బంధము 349, బలప్రయోగము ఫోర్స్ 350, నేర స్వభావపూర్వక బలప్రయోగము 351, దౌర్జన్యము అసాల్ట్ 352, దౌర్జన్యము లేక బలప్రయోగం జరిపినందుకు శిక్ష 353, ప్రభుత్వ ఉద్యోగిపై దౌర్జన్యము లేక బలప్రయోగం జరిపినందుకు శిక్ష 354, దౌర్జన్యము లేక బలప్రయోగం ద్వారా స్త్రీని అవమానపరచుట 354A, లైంగిక వేధింపులు అందుకు శిక్ష 354B, మహిళను బలప్రయోగంతో వివస్త్రం చేయుట 354C, ఒక స్త్రీ యొక్క రహస్య వ్యక్తిగత చర్యలను చూడటం లేక ఫోటో తీయడం 354D, ఒక మహిళను వెంబడించడం చనువుగా ఉండేందుకు ప్రయత్నించడం లేదా వేధించడం 355, అగౌరవపరచాలనే సంకల్పంతో దౌర్జన్యము లేక బలప్రయోగము జరిపితే శిక్ష 356, దొంగతనం చేయ క్రమంలో దౌర్జన్యము లేక బలప్రయోగము 357, అక్రమంగా నిర్బంధించే క్రమంలో దౌర్జన్యము లేక బలప్రయోగము 358, క్షణికోద్రేకంలో బలప్రయోగము లేక దౌర్జన్యము 359, అపహరణ 360, భారతదేశం నుండి అపహరణ 361, సంరక్షకుల ఆధీనం నుండి అపహరణ 362, బలవంతపు అపహరణ అబ్డక్షన్ 363, అపహరణకు పాల్పడినందుకు శిక్ష 363A, భిక్షాటన చేయించడానికి పిల్లల్ని అపహరించుట 364, హత్య చేయాలనే సంకల్పంతో అపహరించుట 364A, బ్లాక్మెయిల్ చేసేందుకే అపహరణ 364A, బ్లాక్మెయిల్ చేసేందుకు అపహరణ 365, రహస్యంగా దాచి ఉంచాలనే సంకల్పంతో అపహరణ 366, బలవంతపు వివాహం నిమిత్తము స్త్రీని అపహరించుట 366A, వ్యభిచారిణిగా మారేందుకు మైనర్ యువతిని ప్రోత్సహించుట 366B, వ్యభిచారము కొరకై విదేశముల నుండి స్త్రీని దిగుమతి చేసుకున్నట 366B, వ్యభిచారం కొరకై విదేశముల నుండి స్త్రీలను దిగుమతి చేసుకున్నట 367, గాయపరిచే లేక బానిసగా మార్చే నిమిత్తం అపహరణ 368, అపహరించిన వ్యక్తిని మరొకరు రహస్యంగా ఉంచుట 369, వస్తువుల అపహరణ నిమిత్తం పిల్లల అపహరణ 370, మహిళలు తదితరులతో అక్రమ వ్యాపారం దోపిడీ 370A, లైంగిక దోపిడీ ద్వారా అక్రమ లాభార్జన 371, బానిసలతో వ్యాపారం 372, వ్యభిచారం నిమిత్తం మైనర్లను అమ్ముట 373, వ్యభిచారం చేయించు నిమిత్తమై మైనర్లను కొనుగోలు చేయుట 374, బలవంతంగా శ్రమ చేయించుట 375, మానభంగము రేప్ 376, మానభంగమునకు శిక్ష
376A మానభంగం చేసే క్రమంలో బాధితురాలను హత్య చేస్తే శిక్ష. 376B భర్త తన నుండి దూరంగా ఉంటున్న తన భార్యతో సంభోగం జరిపితే శిక్ష. 376C తనకున్న ఆధిపత్య స్థానాన్ని ఉపయోగించుకుని ఒక స్త్రీని సంభోగిస్తే శిక్ష. 376D సామూహిక మానభంగం. 376E చేసిన నేరం తిరిగి చేస్తే శిక్ష. 377 ప్రకృతి విరుద్ధ లైంగిక చర్యలు. చాప్టర్ 17 ఆస్తి సంబంధిత నేరములు. 378 దొంగతనము థెఫ్ట్. 379 దొంగతనమునకు శిక్ష. 380 నివాస గృహములో దొంగతనము. 381 ఉద్యోగులు సేవకులు వచ్చే దొంగతనము. 382 ముందు జాగ్రత్తతో దొంగతనము. 383 జులుం లేక బలాత్కారము ఎక్స్ట్రోషన్. 384 జులుం చేసినందుకు శిక్ష. 385 భయభ్రాంతులను గురిచేసి జులుం చేయుటకు ప్రయత్నించుట. 386 హత్య చేస్తారని భయపెట్టి జులుం చేయుట. 387 హత్య చేస్తారని భయపెట్టి జులుం చేయుటకు ప్రయత్నించుట. 388 నిందారోపణ చేస్తారని భయపెట్టి జులుం చేయుట. 389 నిందారోపణ చేస్తారని భయపెట్టి జులుం చేయుటకు ప్రయత్నించుట. 390 దోపిడి. 391 బందిపోటు చర్య. 392 దోపిడీకి శిక్ష. 393 హలో ఓకే. 392 దోపిడీకి శిక్ష. 393 దోపిడీ చేయుటకు ప్రయత్నించుట. 394 దోపిడీ చేసే సందర్భంలో గాయపరచుట. 395 బందుపోటు చర్యకు శిక్ష. 396 బందుపోటు చర్యలో హత్య చేయుట. 397 దోపిడీ బందుపోటు చర్యలో మారణ ఆయుధాలు ఉపయోగించుట. 398 మారణ ఆయుధాలను కలిగి ఉండి దోపిడీ బందుపోటు చర్యలకు ప్రయత్నించుట. 399 బందుపోటు చర్యలకు సన్నాహాలు. 400 బందుపోటు ముఠాలో చరిత్ర శిక్ష. 401 దొంగల ముఠాలో చరిత్ర శిక్ష. 402 బందుపోటు చర్య చేయుటకి సమావేశం అవుట. 403 ఆస్తిని స్వాహ చేయుట. 404 చనిపోయిన వ్యక్తి ఆస్తిని స్వాహ చేయుట. 405 నమ్మక ద్రోహము క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. 406 నమ్మక ద్రోహానికి శిక్ష. 407 గోదాము నిర్వాహకులచే నమ్మక ద్రోహము. 408 సేవకులు గుమస్తాలచే నమ్మక ద్రోహము. 409 ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకులు మొదలగు వారిచే నమ్మక ద్రోహము. 410 అపహరించబడిన సొమ్మును కలిగి ఉండుట రిసీవింగ్ స్టోలెన్ ప్రాపర్టీ. 412 బందిపోటు దొంగతనపు సొమ్మును కలిగి ఉండుట. 413 దొంగ సొమ్మును స్వీకరించుట వృత్తిగా కలిగి ఉండుట. 414 దొంగ సొమ్మును దాచిపెట్టడంలో సహకరించుట. 415 వంచకుడు వంచన చీటింగ్. 415 416 మారు వేషంలో వంచన. 417 వంచనకు పాల్పడినందుకు శిక్ష. 418 ఆస్తి సంరక్షకుల ఆస్తిని స్వాహ చేయుట. 419 మారు వేషంతో వంచన శిక్ష. 420 వంచన పర్యవసనంగా ఆస్తి బదలాయింపు మొదలైనవి. 421 రుణదాతలను వంచుటకే ఆస్తిని దాచిపెట్టుట. 422 తనకు రావాల్సిన బాకీల వివరములను గోప్యంగా ఉంచుట. 423 దస్తావేజులలో విక్రయ ప్రతిఫలమును తప్పుగా పేర్కొనుట. 424 దురాలోచనతో ఆస్తిని దాచిపెట్టుట హక్కులను వదులుకొనుట. 425 తుంటరితనము లేక తుంటరి చేష్టలు మిస్చీఫ్. 426 తుంటరి చర్యలకు శిక్ష. 427 తుంటరి చర్య వలన 50 రూపాయలకు మించి నష్టం జరుగుట. 428 10 రూపాయల కన్నా ఎక్కువ విలువ గల జంతువులను సంహరించుట. 429 విలువైన జంతువులను చంపుట విషప్రయోగము. 430 త్రాగునీటి ప్రాజెక్టులకు నష్టం కలగజేయుట. 431 రోడ్లకు వంతెనలకు నష్టం కలగజేయుట. 432 మురుగునీటి సరఫరాకు అవరోధం కలిగించుట. 433 లైట్ హౌస్ వంటి నౌకా సంబంధమైన గుర్తులను పాడు చేయుట. 434 సర్వే రాళ్ళు మొదలగునవి తొలగించుట. 435 ప్రేరుడు పదార్థములను ఉపయోగించి ఆస్తిని నష్టపరచుట. 436 గృహ దహనములు మొదలైనవి. 437 తుంటరి చర్యల ద్వారా నౌకలను ధ్వంసం చేయుట. 438 ప్రేరుడు పదార్థముల ద్వారా నౌకలను ధ్వంసం చేయుట. 439 దొంగతనం చేయుటకై నౌకలను ఒడ్డుకు చేర్చుట. 440 హత్య మొదలకు చర్యలకు సన్నాహములు చేయ సందర్భములు తుంటరి చర్యలు. 441 అక్రమ ప్రవేశము క్రిమినల్ ట్రెస్పాస్. 442 నివాస గృహంలోనికి అక్రమ ప్రవేశము. 443 రహస్యంగా నివాస గృహంలోనికి అక్రమ ప్రవేశము.
444 రాత్రిపూట రహస్యంగా నివాస గృహంలోనికి అక్రమ ప్రవేశము. 445 కన్నము వేయుట ద్వారా ఇంటిలోనికి అక్రమ ప్రవేశము. హౌస్ బ్రేకింగ్. 445 హౌస్ బ్రేకింగ్. 446 రాత్రిపూట కన్నము వేయుట ద్వారా ఇంటిలోనికి ప్రవేశించడం. 447 అక్రమ ప్రవేశముకు శిక్ష. 448 నివాస గృహంలోనికి అక్రమంగా ప్రవేశించేందుకు శిక్ష. 449 మరణశిక్ష విధించే తగు నేరము చేయుటకే ఇంటిలోనికి అక్రమ ప్రవేశము. 450 జీవిత ఖైదు విధించే తగు నేరము చేయు నిమిత్తం ఇంటిలోనికి అక్రమ ప్రవేశము. 451 దొంగతనము చేయు సంకల్పముతో ఇంటిలోనికి అక్రమ ప్రవేశము. 452 దౌర్జన్యము చేయుటకు తగిన సన్నాహములు చేసుకుని ఇంటిలోనికి అక్రమ ప్రవేశము. 453 రహస్యంగా నివాస గృహంలోనికి అక్రమ ప్రవేశము, ఇంటికి కన్నము వేయుట శిక్ష. 454 దొంగతనము చేయు నిమిత్తము ఇంటికి కన్నము వేయుట శిక్ష. 455 దౌర్జన్యము చేయుటకు తగిన సన్నాహాలు చేసుకొని కన్నము వేయుట శిక్ష. 456 రాత్రిపూట ఇంటికి కన్నము వేయుట లేదా రాత్రిపూట ఇంటిలోనికి రహస్యంగా ప్రవేశించుట శిక్ష. 457 దొంగతనము చేయు నిమిత్తం రాత్రిపూట రహస్యంగా ప్రవేశించుట కన్నము వేయుట శిక్ష. 458 దౌర్జన్యము చేయుటకు తగిన సన్నాహములు చేసుకొని రహస్యంగా ఇంటిలోనికి ప్రవేశించుట లేదా కన్నము వేయుట శిక్ష. 459 రహస్యంగా ఇంటిలోనికి అక్రమ ప్రవేశము, కన్నము వేయు సందర్భంలో తీవ్రమైన గాయాలు కలిగజేయుట శిక్ష. 460 అనేక మంది రాత్రిపూట రహస్యంగా ఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించుట, కన్నము వేయు సందర్భంలో వారిలో ఒకరు హత్యానేరము చేయుట అందరికీ శిక్ష. 461 సొమ్ముగల బీరువను దుర్బుద్ధితో పగలగొట్టుట శిక్ష. 462 తన సంరక్షణలో గల సొమ్ము గల బీరువను సంరక్షకుడు పగలగొట్టుట. చాప్టర్ 18 ఫోర్జరీ. 463 ఫోర్జరీ నిర్వచనం. 464 నకిలీ పత్రమును తయారు చేయుట. 465 నకిలీ పత్రమును తయారు చేసినందుకు శిక్ష. 466 కొన్ని రకముల డాక్యుమెంట్లు రిజిస్టర్ను ఫోర్జరీ చేయుట శిక్ష. 467 వీలునామా మొదలగు విలువగల పత్రమును ఫోర్జరీ చేయుట శిక్ష. 468 వంచన చేయ నిమిత్తము ఫోర్జరీ చేయుట. 469 పేరు ప్రఖ్యాతలు పాడు చేయ నిమిత్తము ఫోర్జరీ చేయుట. 470 ఫోర్జరీ చేయబడిన పత్రము నిర్వచనము. 471 నకిలీ పత్రమును అసలైందిగా వినియోగించుట. 472 సెక్షన్ 467లో ఉదహరించిన పత్రముల తయారీకి ఉపయోగపడే నకిలీ నమూనాలను తయారు చేయుట కలిగి ఉండుట. 473 సెక్షన్ 467లో ఉదహరించబడినవి మినహా ఇతర తరహా పత్రముల తయారీకి ఉపయోగపడే నకిలీ నమూనాలను తయారు చేయుట కలిగి ఉండుట. 474 సెక్షన్ 466 467లో ఉదహరించబడిన నకిలీ డాక్యుమెంట్లను కలిగి ఉండుట. 475 సెక్షన్ 467లో ఉదహరించిన డాక్యుమెంట్ అధీకృతమైన నిరూపుటకు అవసరమైన ముద్రలకు నకిలీలు తయారు చేయుట. 476 సెక్షన్ 467లో ఉదహరించినవి మినహా మిగిలిన వివిధ రకాల డాక్యుమెంట్లను అధికృతమైనవిగా చూపుటకు అవసరమైన ముద్రలకు నకిలీవి తయారు చేయుట. 477 విలువగల పత్రములను ధ్వంసం చేయుట. 477A జమా ఖర్చులను తయారుమారు చేయుట. 478 తొలగించబడింది. 479 ఆస్తికి సంబంధించిన గుర్తు ప్రాపర్టీ మార్కు నిర్వచనము. 480 తొలగించబడింది. 481 దొంగ ప్రాపర్టీ మార్కును ఉపయోగించుట. 482 దొంగ ప్రాపర్టీ మార్కును ఉపయోగించేందుకు శిక్ష. 483 నకిలీ ప్రాపర్టీ మార్కును తయారు చేయుట. 484 ప్రభుత్వ ఉద్యోగిచే ఉపయోగించబడే ప్రాపర్టీ మార్కుకు నకిలీది తయారు చేయుట. 485 నకిలీ ప్రాపర్టీ మార్కు తయారు చేయుటకు అవసరమైన పరికరమును తయారు చేయుట. 486 నకిలీ ప్రాపర్టీ మార్కు కలిగినవి వస్తువులను విక్రయించుట. 487 ఒక పెట్టెలో ఒక విధమైన వస్తువుల నుంచి మరొక విధమైన వస్తువులు ఉన్నట్లుగా భ్రమం చేయి నకిలీ ప్రాపర్టీ మార్కులను ముద్రించుట. 488 సెక్షన్ 487లో ఉదహరించిన నకిలీ ప్రాపర్టీ మార్కును వంచించు సంకల్పంతో వినియోగించుట శిక్ష. 489 ప్రాపర్టీ మార్కులను ధ్వంసం చేయుట మొదలైనవి. 489A నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేయటం. 489B దొంగ నోట్లతో వ్యాపారం. 489C దొంగ నోట్లను కలిగి ఉండుట. 489D దొంగ నోట్ల తయారీకి అవసరమైన పదార్థంలో తయారు చేయుట. 489E కరెన్సీ నోట్లను పూరిన నోట్లను తయారు చేయుట. చాప్టర్ 19 ఒప్పంద నియముల ఉల్లంఘన. 490 తొలగించబడింది. 491 నిస్సహాయులకు సేవలు అందించే నిమిత్తము చేసుకున్న ఒప్పందములలోని నియమాలను ఉల్లంఘించుట. 492 తొలగించబడింది. చాప్టర్ 20 వైవాహిక సంబంధాలు నేరాలు. 493 భర్తనని నమ్మించి పరాయస్తులతో సంభోగం జరుపుట. 494 జీవిత భాగస్వామి జీవించి ఉండగానే పునర్వివాహము.
495 పూర్వ వివాహమును రహస్యంగా దాచుంచుట, 496 మోసపూరితమైన వివాహ క్రతువు, 497 మరొకని భార్యతో సంభోగం జరుపుట వ్యభిచారము, 498 వివాహిత స్త్రీని అక్రమంగా తీసుకొని వెళ్ళుట. 4 Chapter 20A వరకట్నం కోసం హింస, 498A ఆస్తిపరమైన వేధింపుతో భర్త కానీ అతని తరపు బంధువులు కానీ భార్యను హింస పెట్టుట. 21 పరువు నష్టం, 499 పరువు నష్టంకు నిర్వచనం, 500 పరువు నష్టంకు శిక్ష, 501 పరువు నష్టం కలిగించి విషయాన్ని ముద్రించుట, 502 పరువు నష్టం కలిగించి విషయాన్ని ముద్రించి విక్రయించుట. 22 భయోత్పేదము ఉపద్రవము అవమానం, 503 భయోత్పేదం కలిగించుట, 504 శాంతి భద్రతలకు ముప్పు కలిగించు సంకల్పముతో బుద్ధిపూర్వకంగా ఎవరినైనా అవమానపరిచి రెచ్చగొట్టుట, 505 ప్రజలను రెచ్చగొట్ట చర్యలకు పాల్పడుట, 506 భయోత్పాతం కలిగించినందుకు శిక్ష, 507 ఆకాశరామన్న చర్యల ద్వారా భయోత్పాతం కలిగించుట, 508 భగవంతుడు చెప్పిస్తాడని భయపెట్టుట, 509 స్త్రీలను అల్లరి పెట్టి అవమానించుట, 510 త్రాగిన మైకంలో బహిరంగ ప్రదేశంలో గలాబా చేయుట. 23 నేరములు చేయటకు ప్రయత్నించుట, 511 నేరములు చేయటకు ప్రయత్నించుట వాటికి శిక్ష.